మరొకసారి ద లార్డ్స్ చర్చ్ ఫ్యామిలీ ప్రేయర్కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నానండి. క్షమించండి, కొద్దిగా లేట్ అయింది, కానీ మీరందరు ఎంతోమంది వేచి ఉన్నారు దేవుని వాక్కు కోసం ఆయన ఆరాధించడానికి. గత 2 వారాలు చేయలేకపోయాం, ఎందుకంటే గత వారమేమో మన వర్షిప్ మీటింగ్స్ జరిగినాయి. మీలో అనేక మంది పార్టిసిపేట్ అయ్యి దీవించబడ్డారని ఇస్తున్న సాక్ష్యాలు బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటిగా మనం ప్రార్థనతో కొన్ని 1-2 పాటలు పాడుకొని ఈరోజు గొప్ప దైవజనుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానో వారు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేయాలని, మన దృష్టి మన ఫోకస్ అంతా మన పైన కాకుండా ఆయన వైపు మళ్లించాలని ఈ కార్యక్రమాలు ఈ సర్వీసెస్ చేస్తుండగా దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పటికే మీరు మీ స్నేహితులు కానీ బంధువులకి కానీ ఈ లింక్ షేర్ చేయనట్లయితే ఇదే మంచి సమయము. షేర్ ఇట్ ఎస్పెషలీ టు పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు బి యూస్డ్ బై గాడ్. దేవుని ద్వారా వాడబడాలన్న ఆశగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లింక్స్ షేర్ చేయండి. ఎంత జీల్తో, ఎంత ప్యాషనెట్తో, లిమిటెడ్ రిసోర్సెస్ తోటి గొప్ప దైవజనులు ఎలాగ సేవ చేశారో ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. దయచేసి మనమందరం మొదటిగా ప్రార్థనతో ఈ కూటాన్ని, ప్రార్థన కూడికని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడమైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇచ్చిన చక్కటి సాయంకాలపు సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి అనేక రీతిలుగా మమ్మల్ని నడిపిస్తూ ఆశీర్వదిస్తూ నీ కంచ నీ కాపుదలిచ్చి నడిపిస్తూ దేవా ఈరోజు మాలో నీ ఊపిరి ఉంచావయ్యా, దాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. ఈరోజు నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని ఉన్నావు, నీకు వందనాలయ్యా. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు జరిగే కూటమి అంతట్లో కూడా తండ్రి నీ సహాయము, నీ సన్నిధి, నీ మహిమ, నీ తాకుదల దయచేయండి. ప్రతి దుష్టుడు ఆలోచనని లయపరచండి. నీ సన్నిధిని బహుగా దయచేసి ప్రతి మాట నీకు మహిమకరంగా, ప్రతి పాట నీ సన్నిధి ఆకర్షించేదుకుంటానికి సహాయం చేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ఒక మాటలో చెప్పగలుగుతారా? చాలా కాలం తర్వాత మరలైలాగా ఫ్యామిలీ ప్రేయర్ లాగా కలుసుకొని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో మీ భావగోగులు అన్నీ తెలుసుకోవాలని ఆశపడుతున్నామండి. మీరు అన్ని విషయాల్లో బాగుండాలని, వర్ధిల్లాలని, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైన జీవితంలో బాగుండాలని మా ఆశ. ఒక్క మాటలో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో చెప్పినట్లయితే మనం అలాగనే ఆరాధనల ముందుకు వెళ్దాము. మాకు కొద్దిగా డిలే ఉంటుంది కాబట్టి వెంటనే మాకు రాదండి మీ రెస్పాన్స్. గుంటూరు, బెంగళూరు, నెల్లూరు, రాజమండ్రి, జూబ్లీ హిల్స్, వైజాగ్,
ఒంగోల్, మెండోరా, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గూడూర్, ఖమ్మం, తమిళనాడు, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, కాకినాడ. వండర్ఫుల్ అండి. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. బెల్లారి, గుంటూరు, ఏలూరు, వైజాగ్, వైజాగ్ నుండి అనేక మంది చూస్తున్నారు, ఫిలిప్పీన్స్, బొబ్బిలి, రాజోల్, భద్రాచలం. వెళ్తూనేంది. వండర్ఫుల్. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. మీరు ఇన్ని స్థలాల నుండి చూస్తున్నారంటే మన సరిహద్దుల్ని విశాలపరిచే దేవుడు మన దేవుడు. ఒక స్థలం నుండి ఎంతమంది వీక్షించడానికి ఇచ్చిన గొప్ప టెక్నాలజీని బట్టి, గొప్ప అవకాశం బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ. మరేమాత్రం ఆలస్యం చేయకుండా నీ పాదం రొక్కేదా నిత్యము నిన్ను స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నదని పాటని మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం, ఆరాధిద్దాం. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది చెడి ఎక్కడ
పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదనయ్యా. అదే మన నిరీక్షణ, అదే మన ఆనందం. పొంగుచుంది కదండి. ఇది లిమిటెడ్ కాదు. ఇంత మట్టుకే నేను ప్రేమించగలుగుతానని చెప్పిన దేవుడు కాదు, కానీ పొంగుతున్న ప్రేమ, ఉప్పొంగుతున్న ప్రేమ కదా, పొంగి పొర్లే ప్రేమ, మన చేసే ప్రేమ. ఈరోజే మేము కొన్ని దృశ్యాలు చూస్తా ఉన్నాము. ఈ గత 2 రోజుల్లో 27th, 26th, 28th, గత 3 రోజుల్లో ఎన్ని భయంకరమైన విషాదకరమైన పరిస్థితులు జరిగినాయి తెలుసా అండి, లోకమంతట్లో, యుఎస్లో, కెనడాలో, రష్యాలో, చైనాలో, మన భారతదేశంలో. ఎన్నో విషాదాలు, ఫ్లాష్ ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, ఫైర్. ఎక్కడ చూసినా ఫైర్ అసలు ఎలాగ దూసుకుని పోతుందంటే కాలిఫోర్నియాలో. ఎంతోమంది మరణము, టూరిస్ట్ అన్న వారు, ఎంతోమంది ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారు వెళ్ళి అక్కడ మరణించి బూడిదయ్యి వచ్చారండి, బూడిదతో మిగిలిపోయారు. నిజంగా ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇంకెందుకు సజీవ లెక్కలో ఉన్నామో మనకైతే తెలీదు. కానీ ఆ దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన జీవితం ఏదో అకస్మాత్తమైన మరణము తోటి ముగించాలని ఆశపడే దేవుడు కాదు. హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ద పర్పస్, హిస్ పర్పస్ ఇన్ ఆర్ లైఫ్. చాలామంది అకస్మాత్తమైన మరణాలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో విషాదాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. ఇది దిస్ ఇస్ ద స్టార్ట్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ పెయిన్స్ అని యేసు ప్రభు అన్నాడు కదా. ఎర్త్ క్వేక్స్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, ఎన్నో మరణాలు, ఎంతో పర్సిక్యూషన్. కానీ యేసు అంటున్నాడు, ఇది దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ పెయిన్స్. ప్రసవ వేదనకి ఇదే ప్రారంభం. ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాము తెలుసా అండి. ఇదేదో భయపెట్టడానికి కాదు, కానీ మనము దేవుని బిడ్డలము సంఘంగా సిద్ధపడి ఉన్నామా? మన బ్రతుకు దినములు మనం లెక్కింప చేసుకోవాలి. ఎందుకంటే వి డోంట్ నో టుడే ఇస్ ద డే, టుడే కుడ్ బీ ద లాస్ట్ డే, టుమారో కుడ్ బీ ద లాస్ట్ డే. రేపేం జరుగుతుందో, ఈరోజు ఏం జరుగుతుందో, ఎవరికి నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ దేవా, ఈ నిమిషం నన్ను బ్రతికింపజేస్తున్నా దేవా. నాలో పగ, అసూయ, ఈర్ష, ద్వేషం అన్నిటినీ శుద్ధీకరించి, యునో, మేక్ మీ అ ఫ్రెష్ పర్సన్లో, అ న్యూ పర్సన్లో, నూతన వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చి ప్రతిరోజు ఇదే ఆఖరి రోజులాగా బ్రతుకుదామండి. ఎందుకంటే ప్రతిరోజు దేవుడిచ్చిన వరము రేపేమి, ఇందాక చెప్పాను కదా రేపు ఎలాగుంటుందో మనకి తెలియదు. కానీ టుడే ఇస్ ద డే. ఈరోజు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాము, స్తుతిద్దాము. ఈరోజు మన హృదయ శుద్ధి కలిగి ఉందాము. దేవుడు ఈరోజు కానీ వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, ఎత్తబడాలి
అనే వాంఛతోటి, ఎదుర్పాటుతో, ఎదురుచూపుతోటి, ఎక్స్పెక్టేషన్ తోటి మనము ప్రతిరోజు జీవిద్దాము. మనందరికీ తెలిసిన పాట, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుమయ్య అనే పాటని ప్రార్థన పూర్వకంగా పాడుకుందాం. నా బ్రతుకుని మార్చవా దేవా, యేసు నీ చేతికి లొంగిపోతున్నానయ్యా.
విశేషముగా రూపించుము విశేష జీవితం. మర్చితనయ్యా, నా పరుగులో నేను అలసిపోయానయ్యా, నా స్వార్థము నా పాపము నన్ను పతన స్థితికి చేర్చిందయ్యా, నా అంతమెటలో ఉంటుందో నాకు భయం వేస్తుందయ్యా, ఇదిగోనయ్యా ఇంక నీ చేతికి నేను లొంగిపోతున్నానయ్యా. నీవే విశేషముగా రూపించయ్యా ఈ కొద్ది కాలపు జీవము, కొద్ది కాలపు బ్రతుకు, నీ చిత్తానుసారంగా నేను నన్ను నడిపించయ్యా అని ప్రార్థన పూర్వకంగా అడుగుదామా. ఇంకొంచెం సమయం అయ్యా, ఎన్నోసార్లు ఎన్నోసార్లు నీకు వ్యతిరేకమైన కార్యాలు, నా స్వార్థము నా పాపము నా ఇష్టము నా చిత్తం అని విర్రవీగిన జీవితం అయ్యా, నన్ను మన్నించవాదేవా, నన్ను మన్నించవాదేవా, నీ కొరకు నిలబడే కృపను నాకు దయచేయి. ఇప్పుడున్న పరిస్థితులు, లోకం ఎప్పుడు అంతమవుతుందో మాకు అయితే అర్థమవ్వట్లేదయ్యా, నీ రాకడ అతి సమీపంగా ఉంది మాత్రము అర్థమవుతుందయ్యా. దేవా, నువ్వు వచ్చే సమయానికి మేము సిద్ధమైన వధువుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మా పరుగును కడముట్టించడానికి సహాయం చేయండి. ఇంకా చిన్న చిన్న స్వార్థము, బ్రతుకు, ఈర్ష, ద్వేషము, మా ఇష్టము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో మునిగిపోతున్నామయ్యా. దేవా, మమ్మల్ని మన్నించి
మా దృష్టిని మళ్లించి నీ కొరకు నిలబడే కృపను మాకు అందం వరకు దయచేయ్యా. ఈ దైవజనుని గురించి ధ్యానించబోతున్న దేవా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేయమని. మేక్ ఇట్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్స్ హూస్ లిస్నింగ్ లార్డ్ ఫాదర్. లెట్ యువర్ స్పిరిట్ టేక్ ఓవర్. నీ ఆత్మ స్వాధీనం తీసుకొని ప్రతి ఒక్క గృహంలో నీ ఆత్మతోటి నడిపించి ఎవరికి ఏ రీతిగా మాట్లాడతావో తండ్రి, నీవే అస్పష్టంగా తండ్రి ప్రతి ఒక్కరికి నీ మాటను వినిపింపు చేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా ధ్యానించకపోతున్నామండి. గత 2 వారాలు మనం చేయలేదు, కానీ బట్ టుడే దిస్ డే దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్, లెట్ అస్ నాట్ వేస్ట్ ఇట్ ఎనీ లాంగర్. దేవుని కోసం మనం సిద్ధంగా ఉందాము. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ యువర్ స్పిరిచువల్ ఇయర్స్ ఓపెన్, చెవులున్నవారు వినునుగాక అని యేసు ప్రభు అనేక మార్లు చెప్పి ఉన్నాడు కదా. ఈరోజు మనకి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈరోజు. మనం అనేక సార్లు విన్న ఫేమస్ స్టేట్మెంట్ ఏంటిదంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అది ఎవరు చెప్తారో మీకు తెలుసా అండి? ఒక్క నిమిషం. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఎవరు చెప్తారు? మీరు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఎవరు అంటారు అది? హూ ఇస్ దట్ రివైవలిస్ట్ హూ సెడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్? దేవుని కోసము గొప్పవి ప్రయత్నించండి, దేవుని దగ్గర నుండి గొప్పవి ఎదురు చూడండి అని చెప్పిన మాట ఎవరు? ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, ఎవరు చెప్తారా అని. దేవుని కోసం గొప్ప వాటిని తలపెట్టండి, దేవుని దగ్గర నుండి గొప్పవి ఎదురు చూడండి. ఎస్, కోటేశ్వరరావు గారు, విలియం కేరీ, స్వప్న, సృజన్ కుమార్ గారు. ఎస్, విలియం కేరీ, వండర్ఫుల్, వండర్ఫుల్. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అనే అద్భుతమైన మాటని చెప్తాడు. బిల్లీ గ్రహం అంటున్నారండి, బిల్లీ గ్రహం కాదు, విలియం కేరీ, విలియం కేరీ. ఎస్, సో ఈరోజు ఆ గొప్ప రివైవలిస్ట్ విలియం కేరీ గారి గురించి, ఆ భక్తుడైన విలియం కేరీ గారి గురించి మనము మాట్లాడబోతున్నాము. మాట్లాడటం మాత్రమే కాక ఇవన్నీ, ఈ రివైవలిస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేయాలని, మన చూసే దృష్టి, మన జీవించే విధానము, మన ప్రవర్తన, మన మాట తీరు అన్నీ కూడా మారాలనే ఒక ఉద్దేశంతో ఇవి చేస్తున్నామండి. ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులు ఎన్ని గొప్ప శ్రమలు అనుభవించి ఈరోజు మనకు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ లేడ్ అవుట్ ఫర్ అస్. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు లేవు, అటువంటి పరిస్థితులు లేవు. విలియం కేరీ గారు మన భారతదేశానికి రావటానికి ముందు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు తెలుసా? 12 సంవత్సరాలు ప్లానింగ్ అండ్ ప్రేయింగ్. హీ ప్రేడ్ ఫర్ 12 ఇయర్స్. 12 ఇయర్స్ హీ ప్లాన్డ్ అండ్ ప్రేడ్ టు కమ్ టు ఇండియా, మన భారతదేశానికి రావటానికి. అప్పుడే ఆయనకి వివాహమై 4 పిల్లలతోటి కోల్కత్తా సౌత్ కోల్కతాకి వస్తారన్నమాట. 12 సంవత్సరాలు ప్రయాస ప్రార్థనకి ప్రతిఫలంగా ఇండియాకి రావటము చూసి కళ్ళ నిండా నీళ్ళన్నమాట. ఎందుకంటే ఇట్స్ నాట్ 1 ఇయర్ 2 ఇయర్స్ లేకపోతే 3 మంత్స్ 4 మంత్స్. ఈరోజు మనం అనుకుంటాం కదా, ఉద్యోగం నాకు 1 ఇయర్ నుండి రావట్లేదండి, 2 సంవత్సరాల నుండి రావట్లేదంటే 2 సంవత్సరాలకే మనము కుప్పకూలిపోతూ ఉంటాము, 2 సంవత్సరాలకే మనం ఎంతో నిరుత్సాహం చెందుతాం. కానీ విలియం కేరీ మాత్రము 12 సంవత్సరాలు భారతదేశానికి రావటానికి గొప్ప ఆసక్తి, ప్రార్థన, ప్రిపరేషన్ తోటి వస్తారన్నమాట. హిస్ ఫస్ట్ టైమ్ టు ఇండియా వాజ్ ద లాస్ట్ టైమ్ అంటిల్ హిస్ డెత్. ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టారో అదే మొదటిసారి, అదే ఇంకా ఆఖరిసారి. తిరిగి ఎప్పుడు మరలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళరు. ఆయన ఇంగ్లాండ్లో పుట్టారు, ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన దేవుడు, పుట్టి పెరిగిన మనిషి, పుట్టి పెరిగిన దైవజనుడు. ఆయన ఒకటే మాట ఏంట అంటాడు ఏంటిదంటే, ఇఫ్ యూ వాంట్ నో ద విల్ ఆఫ్ గాడ్, వీ నీడ్ అన్ ఓపెన్ బైబుల్ అండ్ అన్ ఓపెన్ మ్యాప్.
If you want to know the will of God, you need to have an open Bible and an open map. Ante manaki devun chittam teliyalante manaki kavalsindi devuni vakyamu, ade reethiga oka open map ee lokamantanni chuttaniki prati christoniki ichina goppa గ్రేటెస్ట్ కమిషన్ యేసు ప్రభు ఇచ్చిందంటే లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తని ప్రకటించండి. ఈరోజు ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడండి, కేవలం కొద్ది మందికి మాత్రం కాదు, నాట్ జస్ట్ స్పెషల్ పీపుల్ బట్ ఎవ్రీ సింగిల్ బిలీవర్ దట్ గాడ్ హెస్ గివెన్ ఏంటిదంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సువార్తని ప్రకటించండి. ఫస్ట్ బ్రిటిష్ మిషనరీ విలియం కేరీ స్థాపించారు. అయితే ఆయన అన్న ఒక మాట మాత్రము నన్ను ఎంతగానో తాకింది, అదేంటంటే, లెట్ అస్ నెవర్ థింక్ దట్ ఆర్ టైమ్, ఆర్ గిఫ్ట్స్, ఆర్ స్ట్రెంగ్త్, ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ఆర్ ఓన్. లెట్ ఇస్ ఆల్ శాంక్టిఫై దెమ్ టు గాడ్ అండ్ ఫర్ హిస్ కాజ్. అంటే తెలుగులో చెప్పాలంటే ఏంటంటే, మనము ఎవరం కూడా మన సమయము, మన బహుమానాలు, మన బిడ్డలు, మన కుటుంబము, మన సామర్థ్యం అవన్నీ మనకి చెందింది, ఇంకా మన కోసమే అని మాత్రం అనుకోకండి. అవన్నీ తీసి దేవుని చేతికి అప్పచెప్పి, ఇదిగో దేవా, ఇదంతా కూడా నా కుటుంబము, నా సామర్థ్యము, నా తలాంతులు, నా సమయం అన్నీ కూడా నీకే, నువ్వేం చేయదలుచుకున్నావో అది చెయ్యయ్యా అని చెప్పడమే ఆయన చెప్తారనమాట. ఇది నన్ను ఎంతగానో తాకిందండి. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. డోంట్ థింక్ దట్ యువర్ టైం, మనం అనుకుంటాం మన సమయం మన కోసం అని. మన గిఫ్ట్స్ అంటే మన ఆర్థిక స్థితి అవ్వచ్చు, లేకపోతే మన తలాంతులు అవ్వచ్చు, లేకపోతే మనకి దేవుడిచ్చిన వరాలు అవ్వచ్చు. ఏదైనా మన గొప్ప కోసం కాదు, మన మహిమ కోసం కాదు, కానీ మన సమయము, మన వరాలు, మన సామర్థ్యము, మన తలాంతులు, ఆఖరికి మన బిడ్డలు, మన కుటుంబము కూడా దేవునికి అప్పచెప్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. విలియం కేరీ వాజ్ అ గిఫ్టెడ్ మ్యాన్ రైట్ ఫ్రమ్ హిస్ యంగ్ ఏజ్. హీ వాజ్ అ వెరీ గిఫ్టెడ్ మ్యాన్. ఏంటిదంటే, ఆయనని మహాత్ముడు అని పిలిచేవారు. ఎందుకు అని అంటే, ఆయనకి గొప్ప ఎబిలిటీ ఉండేది. ఏంటి ఆ సామర్థ్యం? ఏంటిదంటే, చదవటము, రాయటము. హీ వాజ్ అన్ ఎక్సలెంట్ రీడర్ అండ్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ రైటర్. అంటే త్వరగా నేర్చుకునేవాడు. ఎన్ని భాషలు ఇచ్చినప్పటికీ అన్ని భాషలు త్వరగా నేర్చుకునేవాడు. అస్సలు ఎటువంటి ఆబ్స్టికల్స్ లేవంటే, ఎందుకంటే అటువంటి గొప్ప జ్ఞానము దేవుడు ఆయన పుట్టకముందే ఇచ్చినట్టున్నారు. ఆ జ్ఞానము కూడా సరైన ఛానల్లో వాడారు కాబట్టి ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం కదండి. చదవటము, రాయటము, కొత్త భాషలు నేర్చుకోవడం అనే గొప్ప సామర్థ్యము దేవుడు ఆయనకిచ్చాడు. అసలు 29 భాషల్లో ఎలాగ తర్జుమా చేశారో, లక్షలాది మందికి బైబిల్స్ ఎలా పంచిపెట్టారో చూద్దాం. హీ వాజ్ కాల్డ్ యాజ్ ద జాయింట్ ఇన్ క్రిస్టియన్ మిషనరీస్. జాయింట్ ఇన్ క్రిస్టియన్ మిషనరీస్. ఆయనే అసలు క్రిస్టియన్ మిషనరీస్ మన భారతదేశానికి కానీ వివిధ రాష్ట్రాలు, దేశాలకి వెళ్ళటానికి కూడా కారణము, మూల కారణమయ్యారు విలియం కేరీ. ఆయన ఎప్పుడు పుట్టారంటే ఆగస్ట్ 17, 1761 పాలర్స్బరీ, సెంట్రల్ ఇంగ్లండ్లో పుట్టారన్నమాట. ఆయన తల్లిదండ్రులు ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ కేరీ. ఆయనే అందరికంటే ప్రథమ పుత్రుడు, ఎల్డెస్ట్ ఆఫ్ 5 చిల్డ్రన్, ప్రథమ పుత్రుడు. హీ ఈజ్ ద ఫస్ట్ సన్. గమనించండి, మేము ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటాం ఏంటిదంటే, ప్రతి ప్రథమ పుత్రుడు, పుత్రిక దేవుని సొత్తు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రథమ పుత్రుడు ఈదర్ గాడ్ విల్ యూజ్ ఆర్ ద డెవిల్ విల్ యూజ్. గమనించారండి, మా జీవితంలో మేము ఎన్నో సందర్భాల్లో చూసాం ఏంటంటే, ప్రథమ పుత్రుణ్ణి లేకపోతే ప్రథమ బిడ్డని దేవునికి అప్పచెప్పరో, ఎవరైతే దేవునికి అప్పచెప్పరో వారిని దోచుకోవడానికి అపవాది సిద్ధముగా ఉంటాడంట. ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్తాడు, ప్రతి ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు మీ. ప్రతి ఫస్ట్ బోర్న్ మీరు నాకు అప్పచెప్పాలి. ఈరోజు మీరు ఫస్ట్ బోర్నో లేకపోతే లాస్ట్ బోర్నో ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతి ప్రథమ బిడ్డ దేవునికి, దేవుని సొత్తు. ప్రథమ బిడ్డ దేవునికి అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే అపవాది వారిని దోచుకొని వారి ద్వారా దేవుని నామానికి అవమానం తేవటము, వారి ద్వారా వారి కుటుంబానికి నాశనము, లేకపోతే వారి ద్వారా కుటుంబానికి పెద్ద చెడ్డ పేరు రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రథమ బిడ్డ ఎప్పుడు దేవుని సొత్తు. విలియం కేరీ ప్రథమ బిడ్డ, ఎల్డెస్ట్ ఆఫ్ ఫైవ్.
క్షమించండి. సో విలియం కేరీ గారు ప్రథమ బిడ్డ, ఆయన ఎటువంటి కుటుంబంలో పుట్టారంటే ఒక వీవర్, నేయువాడు, నేత, వీవింగ్ అనే ఆ వృత్తిలో జన్మించాడు. అంటే తల్లిదండ్రులు ఎడ్వర్డ్ ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ కేరీ, వారు కుటుంబము నేయువాడు, నేత. హీ వాజ్ అ వీవర్, హీ వాజ్ అ లో క్లాస్, అస్సలు పావర్టీలో పుట్టాడండి, పేదరికంలో పుట్టాడు. వులెన్ క్లాత్ నేయాలి. ఆయన 6 సంవత్సరం వచ్చేసరికి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటిదంటే, అప్పటికి వారి తండ్రికి ఒక ప్రమోషన్ వచ్చింది. ఇంకా నేయటము కాదు, ఇంకా నువ్వు నేతగా ఉండటం కాదు, కానీ ఒక చర్చ్కి ఒక క్లర్క్గా, ఒక ప్యారిష్ క్లర్క్గా ఆయనకి ఒక స్థానం వచ్చింది. ఎవరికి? ఎడ్మండ్ కేరీకి. దాని తర్వాత ప్యారిష్ క్లర్క్ మాత్రమే ఉండటం కాక స్కూల్ మాస్టర్గా, దాని తర్వాత ఇంకా నేయటము ఇంకా మొత్తానికి గివప్ చేసి వదిలివేసి ఆయన ప్యారిష్ క్లర్క్గా, అదే రీతిగా స్కూల్ మాస్టర్గా ఆయన పేరు సంపాదించుకున్నాడు, ఆయన వృత్తిగా చేసుకున్నాడు. దాని తర్వాత ఈయన స్కూల్ మాస్టర్ అయ్యాడు కాబట్టి ఆయనకు ఒక గొప్ప బహుమానం వచ్చింది. ఏంటంటే, స్కూల్లో ఉన్న హౌస్ని కూడా వారికి, అప్పటి వరకు ఆ చిన్న గృహంలో ఉండే వాళ్ళు, స్కూల్ హౌస్ రావటంతో ఫ్రీగా, అసలు రెంట్ లేకుండా స్కూల్ హౌస్లో జీవించడానికి, స్కూల్ హౌస్లో బ్రతకడానికి దేవుడు వారికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అదొక గొప్ప ఆశీర్వాదంగా విలియం కేరీ జీవితంలో మారింది. ఎందుకు అని అంటే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన తన తండ్రియే స్కూల్ మాస్టర్ అయి ఉన్నారు కాబట్టి విలియం గారికి కూడా ఏంటంటే ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు. ఒక టీచర్ కొడుకుకి లేకపోతే టీచర్ కూతురికి అడ్మిషన్కి ప్రాబ్లమే లేదు కదండి, లేకపోతే ఫీజు కట్టడానికి ప్రాబ్లమే లేదు కదా, ఫ్రీగా ఇచ్చేస్తారు. అదే రీతిగా విలియం కేరీ వాళ్ళ తండ్రి స్కూల్ మాస్టర్ కాబట్టి విలియం కేరీకి అప్పటికే ఎడ్యుకేషన్ అంటే, విద్య అంటే చాలా ఆసక్తి. అయితే స్కూల్కి వెళ్ళొచ్చు అంటే చాలా ఆనందించాడు. ఆయన జ్ఞానం కోసము, జ్ఞానం సంపాదించాలని చదవడానికి చాలా గొప్ప ఆసక్తి ఉండేది, చిన్నప్పటి నుండే గొప్ప ఆసక్తి ఉండేది. తండ్రి స్కూల్ మాస్టర్ కనుక అనేక పుస్తకాలు లైబ్రరీలో చదవడానికి ఆయనకి యాక్సెస్ ఉండేదన్నమాట. సో ఎప్పుడు చూసినా విలియం కేరీ ఎక్కడున్నాడు అని ఎవరైనా వెతకాలనుకుంటే ఆయన ఈధర్ లైబ్రరీలో ఉండేవాడంట, రాత్రి అయిపోతే మాత్రము చిన్న లైట్ పెట్టుకొని, చిన్న ల్యాంప్ పెట్టుకొని ఏం చేసేవాడంటే చదివేవాడంటే చదువుతూనే ఉండేవు. బుక్ వామ్ అంటాం కదా, అది ఆయనకు పుట్టుకతోటే వచ్చింది. ఆ ఆసక్తి ఏంటిదంటే చదవటము. అది హీ హ్యాడ్ గ్రేట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్, హీ హ్యాడ్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ నాలెడ్జ్, హీ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్. గొప్ప ఆసక్తి ఉండేది, ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానం పొందుకోవాలనే గొప్ప ఆసక్తి ఉండేది. అయితే ప్రతి రాత్రి గట్టిగా చదివేవాడంట. అర్ధరాత్రులు కూడా వాళ్ళ తల్లి డిస్టర్బ్ అయ్యి ఎవరది ఇంత గట్టిగా చదువుతున్నారు అని చూస్తే విలియం కేరీ గట్టిగా చదువుతూ ఉండేవాడంట. అలాగా ఏది ప్రారంభించాడో, వాట్ ఎవర్ హీ బిగాన్ హీ ఫినిష్డ్, నథింగ్ హీ లెఫ్ట్ అన్ఫినిష్డ్, వాట్ ఎవర్ హీ బిగాన్ హీ ఫినిష్డ్. ఈరోజు మనందరికీ, మనమందరం ఉత్సాహంతో ఏంటి ఆరాటంతో లేకపోతే ఉద్రేకంతో అనేకమైనవి ప్రారంభిస్తూ ఉంటామండి. అది దేవుని సేవ అవ్వనివ్వండి, లేకపోతే ఫిట్నెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా అవ్వనివ్వండి, కానీ ప్రారంభిస్తాం, కానీ అది ముగిస్తామా? డిడ్ వీ ఎవర్ కంప్లీట్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్? ఉద్రేకపూర్వకమైన భక్తి, ఉద్రేకపూర్వకమైన ఏది చేసినా దట్ విల్ నెవర్ లాస్ట్ లాంగ్. బట్ ఎనీథింగ్ దట్ యు డూ ఇట్ విత్ కమిట్మెంట్, విత్ ప్యాషన్, పర్సిస్టెంట్, పట్టుదలతోటి, ప్యాషన్తోటి ఏదైనా చేస్తే అది ముగించడానికి గొప్ప, ఇంకా ముగించడానికి కూడా మనం పెద్ద ప్రయాస పడలేదు. ఎందుకంటే వీ హ్యావ్ దట్ ప్యాషన్ దట్ ఈస్ డ్రైవింగ్ అస్, వీ హ్యావ్ దట్ ప్యాషన్ దట్ పుషెస్ అస్ ఫార్వర్డ్. పట్టుదలతోటి ముందుకు వెళ్తాం. విలియంలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటిది అని అంటే, ఆయన వాట్ ఎవర్ హీ బిగాన్, ద ప్యాడ్స్ ఆర్ టూ లౌడ్ ప్లీజ్ ఇట్స్ డిస్టర్బింగ్. సో వాట్ ఎవర్ హీ బిగాన్ హీ ఫినిష్డ్. కష్టాలు వచ్చినా నిరుత్సాహపడేవాడు కాదంట. 11 సంవత్సరాలకే ఆయన లాటిన్ భాష నేర్చుకున్నాడు. 11 సంవత్సరాలకే లాటిన్ భాష నేర్చుకున్నాడు. అయితే నాకు కూడా ఒకటి ఏంటిదంటే, ఐ హ్యావ్ స్కిన్ అలర్జీ టు సన్, ఐఎమ్ అలర్జిక్ టు సన్ అనమాట. మై స్కిన్ ఇస్ అలర్జిక్ టు సన్. సో ఎక్కడైతే సూర్యుడు వస్తాడో, సూర్యుడు వచ్చాడనుకోండి, నేను ఎండలో నిలబడితే చాలు, నా ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి, దురద వచ్చేస్తుంది, మొత్తం ఎర్రగా అయిపోతుంది, వేడి, తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ ఆమ్ అలర్జిక్ టు సన్. అదే రీతిగా విలియం కేరీకి కూడా చిన్నప్పటి నుండే అలర్జిక్, హీ వాజ్ అలర్జిక్ టు సన్.
ఆ సన్లో నిలబడ్డాడంటే చాలు, పెద్ద పెద్ద బొబ్బలు రావటము, కురుపులు రావటము, వాళ్ళంతా ఎంతగానో అలర్జీతోటి నింపబడి ఉండేదన్నమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇట్లా అలర్జీ కాబట్టి అడవికి వెళ్ళి సాయంత్రపు సమయాన విచిత్రమైన ఆకులను, విచిత్రమైన లీవ్స్ని, వర్మ్స్ని, పురుగుల్ని, బటర్ఫ్లైస్ని అన్నిటినీ పోగు చేసుకొని పెట్టుకునేవాడంట. ఎగ్స్ని, బర్డ్స్ని చాలా ప్రేమించేవాడంట. హీ లవ్డ్ బాటనీ, అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, అది ఆకులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఇన్సెక్ట్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి. మా పెద్ద బాబు జడి కూడా అంతే, చిన్నప్పటి నుండే, తను ఇంకా 2-3 వయసు ఉన్నప్పటి నుండే స్పైడర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికీ కూడా పాకుకి వెళ్తే పాకులో ఆడుకోడు కానీ దాంట్లో వర్మ్స్ని పట్టుకుంటాడు. మళ్ళా ఏమైనా బటర్ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్ అన్నిటిని తీసుకొని బాక్స్లు వేసుకొని వాటిని చూసి తెగ ఆనందిస్తాడు. మమ్మ చూడండి చూడండి, ఇంత ఆనందంతో ఆసక్తితో వస్తాడనమాట. ఈ విలియం కేరీ గురించి చదివితే నాకు అదే అనిపించింది, చాలా ఇంట్రెస్ట్. బటర్ఫ్లైస్ అంటే, ఎగ్స్ అంటే, ఇన్సెక్ట్స్ అంటే, ఆకులు అంటే తెగ ఇంట్రెస్ట్ ఉండేదంట. హీ లవ్డ్ బాటనీ. సో ఆయనకి సన్ అలర్జీ ఉంది కాబట్టి, ఆయన సన్కి ఎదురుగా ఉండొద్దు, సూర్యుని దగ్గర ఉండొద్దు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఇండోర్ ట్రేడ్ స్టార్ట్ చేశారు. ఎలాగా ఆయన ఉద్యోగం ఎలాగా స్టార్ట్ అయిందంటే, కాబ్లర్ అంటే చెప్పులు కుట్టే ట్రేడ్లో ఇండోర్ కాబట్టి ఆ ఉద్యోగంలో చేరాడనమాట. ఆ ఉద్యోగంలో చేర్చిన వ్యక్తి ఎవరు అంటే, క్లార్క్ నికోల్స్ అనే వ్యక్తి ఆయనని పనిలో పెట్టాడు. ఎప్పుడు అంటే ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడే, when he was just 14 years, he Clark Nichols put him in work. Aithe Nichols ane vyakti, ee Clark Nichols ane vyakti William Carey lo edo pratyekata undi, William Carey lo edo vyathyasam undi, there's something unique about him ani em chesadante, aynaki maatramu he gave him an opportunity, పని చేసుకుంటూ చదివే అవకాశం ఇచ్చాడనమాట. ఎందుకంటే ఇతనిలో ఉన్న ఆ ఆసక్తిని చూసి ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేస్తాడు. నీకు కొంచెం బ్రేక్ కావాలా, బ్రేక్ కావాలంటే, సమయం కావాలంటే నువ్వు వెళ్ళి చదువుకోవచ్చు అని బ్రేక్ ఇస్తూ, ఆయనని పోషిస్తూ, ఆయనకి శాలరీ ఇస్తూ అలాగ చేసేవారనమాట. అయితే 16 సంవత్సరాలకే గ్రీక్ అండ్ హీబ్రూ భాషలు నేర్చుకున్నాడండి. ఈరోజు మనకి తెలుగే సరిగ్గా రాదు కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీయే రాదు. మన దేశంలో హిందీ, తెలుగు అంటే మనము పుట్టుకతోటి తెలుగు నేర్చుకుంటాము, ఇంగ్లీష్ మనము చదువుల్లో నేర్చుకుంటాము, హిందీ ఇంకా మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి నేర్చుకోవాల్సిందే. కానీ అసలు హిందీ అలాగా అలాగా, తెలుగు ఏమో అటు తెలంగాణ అటు ఆంధ్ర కొంచెం కొంచెం, ఇంకా ఇంగ్లీష్ ఏదో అంత మాత్రం కదండి. కానీ 16 ఇయర్స్కే, 16 సంవత్సరాలకే విలియం కేరీ గ్రీక్, హీబ్రూ, లాటిన్ అంటే 3 లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కాకుండా గ్రీక్, లాటిన్, హీబ్రూ నేర్చుకున్నాడంట. అయితే అప్పటికి ఆయనకు వచ్చిన బిరుదు ఏంటిదంటే, హీ వాజ్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇన్ ఆల్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎందుకు అంటే 16 ఇయర్స్కే హీ వాజ్ ఆల్రెడీ థరో విత్ గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్, హీబ్రూ. అయితే చిన్నప్పటి నుండే ఆయనలో లీడర్ అనే గుణము కనిపించేది. అయితే కేరీ, విలియం కేరీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ చర్చ్, దేవుని సంఘము కానీ, అంటే అప్పటికి వాళ్ళు భక్తిలో పెరిగిన వారు కారు. ఏదో చర్చ్ అంటే నామకార్థ భక్తి తెలిసిన వారు, అది కూడా చర్చ్కి వెళ్ళేవారు కాదు. ఏదో ఎవరో ప్రేరేపించారు. ఏంటిదంటే, ఆ రోజు జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు, మనం గత 2 వీక్స్ బ్యాక్ వీ మెడిటేటెడ్ అబౌట్ జాన్ వెస్లీస్ లైఫ్ కదండి. దాని తర్వాత ఈ విలియం కేరీని ఎవరో ప్రేరేపించారంట, రా ఈరోజు ఒక్కసారి రా చర్చ్కి రా, ఒక గొప్ప దైవజనుడు వస్తున్నాడు, ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతాడు, ఒకసారి విను అని ఎవరో ప్రేరేపిస్తే ఆయన చర్చ్కి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ గారు మాట్లాడుతుంటే, ఆయన ఆత్మ అభిషేకంతో మాట్లాడుతుంటే ఈయన హృదయం ఎంతగానో తాకబడింది, హృదయంలో ఒక మంట రేగింది. అప్పటి వరకు ఎన్నో ప్రసంగికుల్ని విన్నాడేమో, నామకార్థ సేవకుల్ని, నామకార్థ భక్తులు, లేకపోతే నామకార్థ పాస్టర్ల మాటలు విని ఎంతగానో విరక్తి చెందిపోయాడు. ఇంకా ఈ భక్తి వద్దు, ఈ జీవితం వద్దు అని విరక్తి చెంది ఉన్న విలియం కేరీ ఎవరో ప్రేరేపణ చేత ఒకరోజు వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ఆత్మతోటి నింపబడి చేసిన ప్రసంగం బట్టి పట్టబడ్డాడు. ఇంకా పట్టబడినప్పటి నుండి ఒకలాంటి మంట ఆయనలో కలిగింది. He got saved on February 10th 1779
సంవత్సరంలో ఆయన మారు మనసు పొందాడు. ఆయన లైఫ్ చేంజింగ్ ఈవెంట్గా అది మారిందన్నమాట. అప్పుడు నుండి ఆ రోజు నుండి స్టార్ట్ చేశాడు ఏంటిదంటే బైబిల్ చదవటం. ఎప్పుడైతే ఆయన రక్షించబడ్డారో అప్పుడు నుండి ఒకలాంటి ఆశ కలిగింది, ఒకలాంటి వాంఛ కలిగింది, నేను దేవుని తెలుసుకోవాలి, ఎవరి దేవుడు, ఎందుకు నాలో ఇలాంటి మంట కలుగుతుంది, ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివిన విలియం కేరీ, ఎన్నో భాషలు నేర్చుకున్న విలియం కేరీ బైబిల్ చదవటము ప్రారంభించాడు. దానిలోన సత్యం తెలుసుకోవాలని ఎంతగానో ఆత్రపడ్డాడు అన్నమాట. అయితే వారితో పనిచేసే కొలీగ్స్ ఉంటారు కదా, షూ షాప్లో ఆ చెప్పులు కుట్టే స్థలంలో ఆ కొట్టులో ఏం చేసేవాడంటే వాళ్ళ కొలీగ్స్ని ఆయన పనిచేసేటప్పుడేమో వారి స్నేహితుల్ని అడిగేవారంట, నేను ఈ పని చేసేటప్పుడు నువ్వు కొంచెం ఆ వాక్యం చదువు, నేను వినాలని ఆశపడుతున్నానని. తర్వాత ఆయన బ్రేక్ టైం వచ్చినప్పుడు ఆయన బ్రేక్ తీసుకోకుండా ఇంకా తెలుసుకోవాలి, ఏంటి బైబిల్, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ ఇట్ అని గొప్ప ఆసక్తితోటి స్టార్టెడ్ రీడింగ్ బైబిల్ అంట. అయితే ఈ చదవాలనే మంట పుట్టిన తర్వాత సడన్గా నికోల్స్ అనే ఈ వ్యక్తి, ఎవరైతే జాన్ విలియం కేరీని పనిలో పెట్టారో ఆయన చనిపోయారు. అంటే యజమానుడు లేకపోతే బాస్ అనొచ్చు కదండి, ఆ నికోల్స్ క్లార్క్ అనే వ్యక్తి చనిపోయాడు, అకస్మాత్తంగా చనిపోయాడు. అయితే కాంట్రాక్ట్ ముగించడానికి ఇంకొంతకాలం పనిచేయాలి అని, వీ హ్యావ్ కాంట్రాక్ట్స్ ఇన్ బిజినెస్ కదా, ఇంత టైం వరకు లేకపోతే మన వర్క్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ వీ హ్యావ్ కాంట్రాక్ట్స్, ఇంత సమయం వరకు లేకపోతే ఇన్ని ఇయర్స్ యూ హ్యావ్ టు వర్క్, ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ వీ విల్ నాట్ గివ్ యూ బ్యాక్ యువర్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ ఉంటుంటాయి కదండి లీగల్ రిస్ట్రిక్షన్స్. అదే రీతిగా నికోల్స్ క్లార్క్ ఉన్నంత వరకు ఆయన పనిచేస్తాడు, బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఇంకా ఆయనకి కాంట్రాక్ట్ ఉంది కాబట్టి హీ హ్యాడ్ టు వర్క్. అప్పుడు ఇంకో బాస్ వచ్చాడు, ఎవరు అని అంటే ఇంకో కాబ్లర్, ఎవరంటే థామస్ అనే ఒక కాబ్లర్ అంటే బాస్గా ఆయన ఉన్నారన్నమాట. అయితే తనకి తనతో పాటు వచ్చారు ఎవరు అంటే తన మర్దలైన డాలీ, డాలీ అనే తన మర్దలు, షీ వాజ్ హిజ్ సిస్టర్ ఇన్ లా, థామస్ సిస్టర్ ఇన్ లా అంటే న్యూ బాస్ అనే థామస్, థామస్ సిస్టర్ ఇన్ లా ఎవరు అని అంటే డాలీ. ఆమె చాలా అందగత్తె. అయితే డాలీ అప్పటికి 6 సంవత్సరాలు విలియం కేరీ కంటే పెద్దది, షీఈస్ ఓల్డర్ టు విలియం కేరీ, షీ వాజ్ 6 ఇయర్స్ ఓల్డర్ టు విలియం కేరీ అనమాట. తనకి అప్పటి వరకు చదువు లేదు, షీఈస్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. అయితే విలియం డాలీని కలిసినప్పుడు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే, హీ వాజ్ జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ మెట్ డాలీ. అప్పుడప్పుడే రక్షించబడిన వ్యక్తి ఏం చేశాడంటే తొందరపాటుతోటి అస్సలు ఆగకుండా అప్పుడప్పుడే రక్షించబడ్డాడు, అప్పుడప్పుడే ఇంకా 20 సంవత్సరాలు కూడా నిండలేదు, ఆయన ఆత్రపడి ఏం చేశాడంటే తనని డాలీ అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. అప్పటికి డాలీ సంపూర్ణమైన భక్తిలో లేదు, సంపూర్ణమైన విశ్వాసరాలు కాదు, షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఆన్ టాప్ ఆఫ్ దాట్ షీ వాజ్ నాట్ ఈవెన్ ప్రాపర్ బిలీవర్, అసలు బిలీవర్ విశ్వాసరాలు కూడా కాదు. విలియం కేరీ ఏమో రక్షించబడ్డాడు, డాలీ ఏమో రక్షించబడని స్త్రీ. విలియం కేరీ 19 సంవత్సరాలే, డాలీకి ఏమో 25 సంవత్సరాలు. ఏ రీతిగా చూసినా దేవర్ నాట్ ఇన్ మ్యాచ్, మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఉంటారు కదా, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, ఏ రీతిగా చూసినా కానీ దే నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈయనేమో హీ వాజ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇన్ ఆల్ ఆఫ్ ఇంగ్లాండ్, అంటే ఇంగ్లాండ్ దేశం అంతట్లో కూడా ఆయనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని బిరుదు పొందుకున్న విలియం కేరీకి డాలీ అనే స్త్రీ కంప్లీట్ అన్ఎడ్యుకేటెడ్, 6 ఇయర్స్ ఓల్డర్ అనమాట. అయితే జస్ట్ బిఫోర్ టర్నింగ్ 20 ఇయర్స్ ఓల్డ్ తను వివాహం చేసుకున్నాడు డాలీని. అయితే డాలీకి చదవటం రాదు, రాయటము రాదు, ఇంకా ఆఖరికి వారి పెళ్ళి వివాహం చేసుకునే ఆ టైంలో రిజిస్టర్ ఉంటుంది కదండి, మ్యారేజ్ రిజిస్టర్, దాంట్లో మన సంతకం పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. అయితే ఆ సంతకం కూడా ఏం చేస్తుంది అంటే కేవలం ఒట్టి ఎక్స్ పెట్టిందంట, ఇంకా తనకి రాయటం రాదు చదవటం రాదు, అంత అన్ఎడ్యుకేటెడ్ షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్. అయితే వివాహం అయిన 2 సంవత్సరాల తర్వాత విలియం కేరీ బాప్టిజం తీసుకుంటాడు. అయితే వారి వివాహ జీవితము ఆనందంగానే ప్రారంభించబడ్డది, కానీ చాలా పేదరికంలో ఉన్నారు. కాబ్లర్గా అంటే చెప్పులు కుట్టే వ్యక్తిగా ఆయన ఎక్కువ సంపాదించలేకపోయాడు. మొదటిగా ఇంకా వివాహమైన 2 సంవత్సరాల తర్వాత వారికి ఒక చిన్న బిడ్డ పుట్టింది, తన పేరు యాన్. అయితే యాన్
పుట్టిన 18 సంవత్సరాలకే మరణించింది. ఎలాగ మరణించిందో మనకైతే తెలియదు, కానీ అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 18th సెంచురీ. ఇప్పుడు మనకి ఫీవర్ అంటే ఆ జ్వరమేనా అని తీసిపడేస్తూ ఉంటాం, కానీ అప్పుడు జ్వరం వస్తే దానికి మందులు లేవు కాబట్టి ఆ బిడ్డకి 18 నెలలకే హై ఫీవర్ రావటంతో ఆ తట్టుకోలేక, ఆ చిన్న దేహము తట్టుకోలేక మరణించింది. అయితే అదే సమయంలో విలియం కేరీకి కూడా హై ఫీవర్ ఉండటంతో ఇంకా ఆయన కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు అనుకున్నారు. ఎందుకంటే అంత విపరీతమైన వేడి తన బిడ్డకి, అదే రీతిగా విలియం కేరీకి. కేవలం డాలీ ఒక్కటి మాత్రము చక్కగా ఉందేమో, అంటే ఆరోగ్యంగా ఉందేమో. ఆ సమయంలో ఇంకా విలియం కేరీ కూడా లెగలేని పరిస్థితిలో డాలీ తన సొంత చేతులతోటి తన సొంత బిడ్డని బరీ చేసి, ఫ్యూనరల్ చేసి ఇంకా రావాల్సి వచ్చిందనమాట. షీ హ్యాడ్ టు టేక్ కేర్, షీ హ్యాడ్ టు టేక్ కేర్ అనుకుని చూడండి. ఒక తల్లి తన సొంత చేతులు, ఏ తల్లి అయితే తన గర్భంలో 9 నెలలు మోసి కని పెంచి ఎంతగానో ప్రేమతోటి ఎంతగానో ఆప్యాయతతోటి చూసుకుని ఆ బిడ్డని, ఆ మరణించిన బిడ్డని ఆ తన చేతులతోటి బరీ చేయాలంటే, పాతి పెట్టాలంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత కష్టము, ఎంత అసలు ఊహించలేం కదండి. నోబడీ కెన్ ఇమాజిన్, ఓన్లీ ఆ మదర్ విల్ నో ద పెయిన్ ఆఫ్ ఇట్ కదా. అలాగా తన సొంత చేతులతో ఆ బిడ్డని పాతి పెట్టడము, అలాగ చేసుకొని మళ్ళా వచ్చి బలహీనంగా ఉన్న తన భర్తను చూసుకోవడము డాలీకి జరిగింది. అయితే ఇదే సమయంలో ఎంత విపరీతమైన వేడి, జ్వరము, అంటే అదే సమయంలో విలియం కేరీకి కూడా తన తలపైన ఉన్నంత జుట్టంతా కూడా రాలిపోయి బట్టతలగా మారిపోయాడనమాట. అయితే ఈ సమయంలో వాళ్ళు ఒక నూతన ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఈ ఇంట్లో అంటే అంత ఆ చిన్న బిడ్డ జ్ఞాపకాలు, చిన్న బిడ్డ గురించే ఏడుస్తూ ఉండింది డాలీ అంతా. డాలీ ఎప్పుడు చూసినా నా బిడ్డ చనిపోయిందని ఒకలాంటి డిప్రెషన్లో, కృంగిదులకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన ఆ పరిస్థితుల్లో విలియం కేరీ అన్నాడంట, ఇంకా మనము వేరే ఇంటికి మారదాము, ఈ ఇంట్లో ఉన్నంత వరకు మనకు అదే తలంపులు, థాట్స్, అదే ఇట్ విల్ కీప్ హాంటింగ్, సో విల్ మూవ్ టు న్యూ ప్లేస్ అని నూతన ఇంటికి మారారనమాట. కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు ఎన్ని స్థలాలు మారినా మన మానసిక స్థితిని మార్చగలిగింది ఎవరు? అదే రీతిగా డాలీకి కూడా ఆ స్థలం మారినా కానీ ఆ మనోవేదన మాత్రము ఆగిపోలేదు. మనోవేదనలో కృంగిపోతూ కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది డాలీ. కానీ డాలీని చూసి నిరుత్సాహపడేవాడు కాదు విలియం. విలియం మాత్రము పని ప్రారంభించాడు. ఏ రీతిగా అయినా నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏ రీతిగా అయినా నేను ఏదో ఒకటి సాధించాలి అనే గొప్ప ఆసక్తి ఆయనకి ఉండింది అని చెప్పాను కదండి. సో 1786లో హీ వాజ్ ఆర్డైన్డ్ యాజ్ అ పాస్టర్ ఆఫ్ అ స్మాల్ చర్చ్. ఒక చర్చ్కి 1786లో ఒక పాస్టర్గా ఆర్డైన్ అయ్యారు. దాని తర్వాత అదే ఆ గ్రామంలో, మూల్టెన్ అనే గ్రామంలో స్కూల్ మాస్టర్గా ఆయనకి వృత్తి, అంటే ఉద్యోగం ఇచ్చారన్నమాట. అయితే తన కుటుంబం కోసము వారమంతా, వారము వీక్ డేస్ అంతా స్కూల్లో పనిచేయడము, హెడ్ మాస్టర్ లాగా, స్కూల్ మాస్టర్ లాగా రాత్రులంతా షూ రిపేరింగ్ చేసేవాడు. ఇంకా సండేస్ ఏమో ప్రీచ్ చేసేవాడు. చూసారండి ఎంత బిజీ లైఫ్ స్టైల్ అయినది. వారమంతా స్కూల్లో పనిచేసేవాడు, సాయంత్రం ఇంటికి రాగానే షూలని కుట్టేవాడు, సరి చేసేవాడు, రిపేర్ చేసేవాడు. మళ్ళా ఆదివారం వచ్చేసరికి వాక్యాన్ని బోధించేవాడు. ఇదే టైంలో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన ఏం చేశాడంటే, హీ లెర్న్డ్ ఫ్రెంచ్, హీ లెర్న్డ్ ఇటాలియన్, హీ లెర్న్డ్ డచ్. నేను ఇందాక చెప్పాను ఏం భాషలు నేర్చుకున్నారు చెప్పండి, గ్రీక్, లాటిన్, హీబ్రూ అవి మాత్రం కాకుండా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన మరలా ఇంకేం నేర్చుకున్నాడంటే ఫ్రెంచ్, ఇటాలియన్, డచ్ అనే 3 భాషలు నేర్చుకున్నాడంట. ఆయనకి అతి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటిదంటే, మనకి చిన్నప్పుడు ఉండేది కదా విభాగాలు సోషల్ స్టడీస్లో, జాగ్రఫీ, హిస్టరీ, బాటనీ ఇవన్నీ ఉండేది కదా, అదే రీతిగా విలియం కేరీకి ఏంటిదంటే ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ వాజ్ జాగ్రఫీ. ఎందుకు జాగ్రఫీ అంటే ఇష్టము అంటే, ఎప్పుడు చూసినా వేరే దేశాలు ఎలాగుంటాయి, విదేశాలు ఎలాగుంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ లాంగ్వేజెస్ ఏముంటాయి, వాళ్ళలో ఎంతమంది, ఎంత పాపులేషన్, జనాభా ఎంతమంది అని గొప్ప ఆసక్తితోటి ఎప్పుడు ఉండేవాడంట. హీ ఆల్వేస్ యూస్ టు డ్రీమ్ అబౌట్ యునో అదర్ కంట్రీస్, అదర్ ల్యాండ్స్. మనందరికీ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు యవనస్తులు, వాట్ ఈస్ యువర్ ఆంబిషన్ అంటే నేను వరల్డ్ టూర్కి వెళ్ళాలి అని ఆశ ఉంటుంది. ఎందుకు అంటే ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ఇది చూడటానికి, సీనరీ చూడటానికి ఇవన్నీ అంటారు. కానీ
విలియం కేరీకి ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ గ్రేట్. చిన్నప్పటి నుండే హీ వాంటెడ్ టు డూ సంథింగ్ గ్రేట్, వేరే దేశాలకి వెళ్ళాలి, వేరే భాషలు నేర్చుకోవాలి, వేరే దేశానికి వెళ్ళి ప్రభావితంగా ఉండాలి అని ఆసక్తి ఉండేది. అయితే ఏం చేశాడు, ఆయన స్కూల్ మాస్టర్ అని చెప్పాను కదండి, ఆయన మ్యాప్స్ క్రియేట్ చేసేవాడంట. మ్యాప్స్ క్రియేట్ చేసి ఆ ప్రతి ఒక్క స్టూడెంట్కి పెద్ద పోస్టర్ లాగా మ్యాప్ చేసి ఇలా ఉంటుంది అర్త్, సారీ ఇలాగుంటుంది లోకము, ఈ లోకంలో అక్కడ భారతదేశం, ఇక్కడ చైనా దేశం, ఇక్కడ రష్యా దేశం, ఇక్కడ అమెరికా, ఇక్కడ కెనడా అని ప్రతిదీ అన్ని దేశాలు చూపిస్తూ వారికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడంట. వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ ఈయనలోని దానిలో మునిగిపోయి ఏం చేసేవాడంటే, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయనలో గొప్ప మంట కలిగిందంట, గొప్ప ఆశ కలిగిందంట. వీరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కానీ నేను అక్కడికి వెళ్ళి, నేను ఏ దేశానికైనా వెళ్ళి అక్కడ దేవుని సువార్త చెప్పాలి, లేకపోతే బైబిల్ ట్రాన్స్లేట్ చేయాలి, దేవుని వాక్యాన్ని నేను ట్రాన్స్లేట్ చేయాలి అని ఆశ కలిగింది. అది ఆయనకి అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎప్పుడైతే స్కూల్ పిల్లలకి ఆయన పాటలు నేర్పిస్తున్నాడో ఆయనకే దేవుడు పాటలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే నువ్వు ఇంత మట్టికి అనుకుంటున్నావేమో నీ జీవితం, ఇంత మట్టికి కాదు, దేశ విదేశాలకి తీసుకెళ్ళి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మన ఆసక్తిని ఎప్పుడు, మన వాంఛని, మన ఆయన నిమిత్తమై, ఆయన నీతి నిమిత్తమైన, ఆయన రాజ్యం నిమిత్తమై ఎవరైనా ఆశ కలిగితే ప్రతి ఆశని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అయితే ఇది సమయంలో 1785 to 1789, ఈ ఫ్యూ ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కాలంలో వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు, ముగ్గురు అబ్బాయిలు. మొదటి కుమారుడు పేరు ఫెలిక్స్, రెండు కుమారుడు పేరు విలియం జూనియర్, మూడు కుమారుడు పేరు పీటర్. అయితే ఈ ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత కొద్దిసేపు, కొంతకాలం వరకు డాలీ యాన్ అని అంటే మొదటి కుమార్తె మరణించిందని చెప్పాను కదండి జ్వరముతోటి, ఆ కుమార్తెను గురించి ఇంకా ఈ ముగ్గురు బిడ్డలతోటి, వీరి నవ్వులతోటి, వీరి ఆటపాటలతోటి, వీరి పనులలో ఉంటూ యాన్ అనే ఆ కృంగుదల నుండి బయటపడి, మనోవేద నుండి బయటపడి వీరిలో ముమ్మరంగా కొంచెం కొద్ది కాలం వరకు షీ వాజ్ ఫైన్. అయితే అయినప్పటికీ అనేకసార్లు విలియం కేరీ తన జర్నల్లో, తన డైరీలో ఏం రాశారంటే, తను సంతోషంగానే ఉంది, డాలీ సంతోషంగానే ఉంది, కానీ నేను అనేకసార్లు గమనించాను ఒక ఏకాంతంగా వెళ్ళిపోయేది స్పేస్లో, అంటే స్కైస్ని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ ఉండేది. ఎందుకు ఏడుస్తుందంటే నా బిడ్డ యాన్ చనిపోయిందని. అంటే ఆ మనోవేదన ఎవ్వరు కూడా తీర్చలేకపోయారు. ఎంతమంది ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులు పుట్టారు అప్పటికి, అయినప్పటికీ తన హృదయం అంతా ఆ చనిపోయిన యాన్ గురించి ఉండిందన్నమాట. అయితే దేవుడు తన వాంఛని, తన ఆశను చూసి 5వ బిడ్డగా మరొకసారి ఒక ఆడబిడ్డనిచ్చాడు. తన పేరు లూసీ, లూసీ అనే చిన్న బిడ్డనిచ్చాడనమాట, చక్కటి బిడ్డనిచ్చాడు. అయితే మళ్ళీ ఒక విషాదకరమైనది ఏమైందంటే, వన్ మోర్ ట్రాజెడీ ఏమైందంటే, తను లూసీ అనే ఆ చిన్న బిడ్డ 2 సంవత్సరము ముగించిన వెంటనే మరలా ఏ రీతిగా అయితే ఆయన చనిపోయిందో అదే రీతిగా తిను కూడా జ్వరంతో చనిపోయింది. ఇంకా దెర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్ ఫర్ డాలీ. డాలీ అంటే విలియం కేరీ వాళ్ళ భార్యకి ఇంకా తట్టుకోలేకపోయింది, కుప్పుకూలిపోయింది. మొదటి కుమార్తె చనిపోయింది, ఇప్పుడు 2వ కుమార్తె కూడా చనిపోయింది అనేసి అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటిది అని అంటే తనకి డెల్యూజన్, మనోవేదన, ఎంతో కృంగుదల చెప్పలేదు, డిప్రెషన్, సపరేట్గా వెళ్ళిపోయేది, ఏదో ఏకాంతంగా ఏడుస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే తన భార్య ఇలాగ మనోవేదనలో ఉన్నప్పుడు విలియం కేరీ అసలు టైం వేస్ట్ చేయలేదంట అండి, ఎప్పుడు కూడా పనులు ఉండేవాడంట. ఏదైనా చేయాలి అని ఆశతోటి ఆయనకు అప్పటికే కన్విక్షన్ వస్తుందంట. ఏంటి ఆ కన్విక్షన్ అంటే, నేను అనేక మంది క్రైస్తవ మిషనరీస్ని పంపించాలి అని ఒకలాంటి కన్విక్షన్. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి అనేకమైన రీతులుగా మాట్లాడుతూ ఉంటాడు కదండి. మీ ఉద్యోగంలో దేవుడు మీకు చెప్తూ ఉంటాడేమో, ఈరోజు నువ్వు వీరికి సాక్ష్యంగా ఉండు, ఈరోజు నువ్వు వారికి నా ప్రేమను చెప్పు, ప్రేమను పంచు, ప్రేమను చూపించు, నా గురించి చెప్పు అని అనేకసార్లు మనకి క్రైస్తవులు అనగా అనేకసార్లు ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. ఏంటి, యు బీ ఎ బ్లెస్సింగ్, యు డూ దిస్, యు డూ దాట్ అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. అది మనం చేస్తామో చేయమో అది మనకి తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు అనేక మందికి అనేకమైన రీతులుగా ప్రేరేపిస్తాడు. అదే రీతిగా విలియం కేరీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూనే ఉన్నాడంట.
నువ్వు మిషనరీగా క్రిస్టియన్ మిషనరీస్ని క్రైస్తవ మిషనరీని పంపించాలి అని. అయితే విలియం కేరీ అనుకున్నాడు ఇది నా ఆలోచన లేకపోతే దేవుడిచ్చే ఆలోచన అని. అనేకసార్లు మనలాగనే ఆ సందిగ్ధంతో ఏం చేస్తాడంటే బైబిల్ ఓపెన్ చేస్తాడంట. బైబిల్ ఓపెన్ చేసి దేవా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు, నేను అనుకోవడం కాదు, ఇది నా తలంపు కాదు, నువ్వు చెప్పు, నువ్వు స్పష్టంగా నీ వాక్యంతో నాతో మాట్లాడితే ఐ విల్ డూ వాట్ యు సే అని బైబిల్ తెరవగానే యెషయా 54వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. ఏముని ఉంటుందంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలములను తెరలు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాలను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును అని స్పష్టంగా ఐజియా 54 ద్వారా మాట్లాడాడు. ఏంటి, కుడివైపు ఎడమవైపు నువ్వు వ్యాపిస్తావు, నీ సంతానం జనముల దేశమును స్వాధీనపరచుకును అని. ఈ మాట రాగానే ఇంకా ఏమాత్రం ఆలోచించలేదు ఆయన, ఆయన పరుగు స్టార్ట్ అయింది. ఇంకా దేవుని దగ్గర నుండి కన్ఫర్మేషన్ వచ్చింది కదా, దేవుని దగ్గర నుండి ఎస్ అని వచ్చింది కదా, ఇంకా ఆయన స్టార్ట్ చేశాడు ఏంటంటే, ఎస్ దిస్ ఇస్ మై కాల్, ఎస్ నేను ఒక మిషనరీలాగా వెళ్ళాలి, ఎస్ నేను దేవుని సువార్తను ప్రకటించాలి అనే గొప్ప ఆసక్తితోటి కన్ఫర్మేషన్ తోటి వెళ్తాడనమాట. అప్పటికే మొరేవియన్స్ అనేవారు అంటే రష్యన్స్ చాలామంది మిషనరీస్ని పంపించేవారు. అయితే ఈయనకు ఉండేది ఒక డౌట్ ఏంటిదంటే, మరి మొరేవియన్స్ రష్యన్స్ పంపిస్తున్నారు కదా, మరి బ్యాప్టిస్ట్ ఎందుకు పంపించట్లేదు, ఎందుకు బ్యాప్టిజం పంపించట్లేదు అనేసి చాలా సందిగ్ధంతో సందేహంతో ఉండేవాడంట, ఆసక్తితో ఉండేవాడంట. ఈయన వెళ్ళి ఆ బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం కూడా మిషనరీస్ని పంపిద్దాం, మనం కూడా ఎవరైనా పంపిద్దాం, మనం కూడా దేవుని సేవని సువార్తని విస్తరింపజేద్దాము, లెట్స్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్ టు ఇంగ్లాండ్, మనం ఒట్టి ఇంగ్లాండ్కే పరిమితం అవ్వకుండా మనం లెట్స్ స్ప్రెడ్ అవర్ వింగ్స్, లెట్స్ స్ప్రెడ్ అవర్ టెంట్స్ అనేసి అన్నప్పుడు అనేక మంది బ్యాప్టిస్ట్ అన్నవారు ఆయనని హేళన చేస్తారంట. ఎంతూజియస్ట్, నువ్వు కేవలం ఎంతూజియస్ట్ అని నవ్వులాటగా ఆయనని తీసి పడేసినట్టు మాట్లాడారంట. అంటే నీకు ఎక్కువ ఆవేశం ఉంది, నువ్వే అత్యుత్సాహివి అంటే ఎంతూజియాస్ట్ అంటే ఆవేశం కలిగిన వ్యక్తివి, నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు, క్వాయిట్గా ఉండు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు అని ఆయన ఆత్మని ఎంతగానో చల్లార్చాలని ప్రయత్నించారంట. ఎవరు క్రైస్తవులు, ఎవరు విశ్వాసులు, బ్యాప్టిస్ట్ అంటే గొప్ప డినామినేషన్ అప్పుడప్పుడే జాన్ వెస్లీ గారు అది స్థాపించారు కదా బ్యాప్టిస్ట్ అనే సంఘం, అప్పుడే ఎంతో రివైవల్ చూసిన వారు. ఇప్పుడు ఈయన విలియం కేరీ అన్నారు వెళ్దాము అని అంటే, నువ్వు నీకు చెప్పాడా దేవుడు, నీకు వచ్చి చెప్పాడా దేవుడు, వేరే దేశానికి వెళ్ళి సేవ చేయమని చెప్పాడా దేవుడు, ఎలాగంటావు నువ్వు అట్లా, మొదట ఇంగ్లాండ్ని చూడు, మొదట మన దేశాన్ని చూడు, స్వదేశాన్ని చూడు, మనలోనే అనేక మంది రక్షించబడలేదు కదా, ఇంకా నువ్వు వేరే దేశంకి వెళ్ళి ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీకు ప్లాన్ ఉందా, ప్రోగ్రామ్ ఉందా ఏంటని ఆయనను హేళన చేసి తీసిపడేసి కించపరిచి మాట్లాడారంట. మనలోనే అనేక మంది రక్షించబడలేదు. ఇంకొక మాట అంటారు ఏంటిదంటే, ఇఫ్ గాడ్ వాంటెడ్ టు సేవ్ ద వరల్డ్ హీ వుడ్ డూ ఇట్ హిమ్సెల్ఫ్, వై డూ యూ హ్యావ్ టు గో. దేవుడు ఒకవేళ ఈ లోకాన్ని రక్షించాలని అనుకుంటే ఆయనే చేస్తాడు, నువ్వెందుకు వెళ్ళాలి అని క్రైస్తవులు అన్నవారు, విశ్వాసులు అన్నవారు, బ్యాప్టిస్టులు ఆయనని అనేకసార్లు తృణీకరించి విసర్జించి ఆయన ప్లాన్స్ అన్నింటినీ రద్దు చేసి ఆయనని తీసి పడేసినట్టు మాట్లాడేవారంట. అయినను ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా, తన దర్శనము మాత్రము ఆగిపోలేదు, తన దర్శనాన్ని మాత్రం కోల్పోలేదు, నిరుత్సాహపడలేదు. ఈరోజు మనకి ఎవరైనా నువ్వు చాతకాని వాడివి, నువ్వు చాతకాని దానివి అని ఒక్క మాట అంటే, మనం ఎన్ని అబిలిటీస్ మనలో, ఎన్ని సామర్థ్యాలున్నా, మనకి ఎన్ని మెడల్స్ వచ్చినా, మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నా, లేకపోతే మనకి ఎంత మంచి పేరున్నా, ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి మనల్ని అన్నాడని మనం ఏమంటామంటే, ఆహాబు రాజులాగా ఒక పక్కన పోయి బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటాం కదండి. కానీ విలియం కేరీలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, ఎంతమంది ఆయనను కిందకు లాగాలని, కిందకు లాగాలని, కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనలో మాత్రము ఆ దర్శనము, ఆ మంట చల్లారిపోలేదు. ద ఫైర్ డిడ్ డై డౌన్, నో బడీ కుడ్
పుట్ అవుట్ దట్ ఫైర్ దట్ వాజ్ ఇన్ హిమ్. ఆయనలో నా మంట, నేను దేవుని సేవ చేయాలన్న మంట, నో బడీ కుడ్ డూ దట్. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది మీలో నేను సేవకి సమర్పించుకోవాలనుకుంటున్నాను కానీ నా కుటుంబం రక్షించబడలేదు, నేను సేవకి సమర్పించుకోవాలనుకుంటున్నాను కానీ నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా భావలు, నా మర్దిలు వీళ్ళందరూ ఏంటి, నువ్వు ఏం సేవ చేస్తావు, ఏముందని నీలో సేవ చేస్తావు, ఎందుకని సేవ చేస్తావు, ఏం వస్తుందని సేవ చేస్తావు, ఎందుకు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయండి. కానీ మీకు తెలుసు, దేవునికి తెలుసు, ఏంటి, దేవుడు మిమ్మల్ని సేవకి పిలుచుకున్నాడని, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడని, పిలుచుకున్నాడని మీకు తెలుసు. అది దేవుని మీకు అనేక సార్లు చెప్తాడు. కానీ మనుషులు, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటే, అవునులే నిజమేనేమో, నేను ఈరోజు సేవకి వెళ్తే నాకేమొస్తుంది, నాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదే, నాకు పెద్ద టెక్నాలజీ లేదు, నాకు డబ్బు లేవే, నాకు తలాంతులు లేవే, నాకు ఏది లేదే అని మనం అనేక సార్లు అంటూ ఉంటాం కదా. ఈరోజు విలియం కేరీ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము, ఎంతమంది ఆయనని కిందకి లాగాలని చూసినా, ఎంతమందిని ఆయన నిరుత్సాహపరచాలని చూసినా, ఆయనలో ఉన్న మంట మాత్రం చల్లారిపోలేదంట. ఎంతగా నిరుత్సాహపరుస్తున్నారో అంతగా ఇంకా గొప్పగా చేయాలని ఆయనకు ఆశ పుట్టిందంట. అయితే అదే సమయంలో ఆయన ఏం ప్రారంభించాడంటే, ద ఎంక్వైరీ అనే ఒక బుక్లెట్ ప్రారంభించాడు, ఒక చిన్న బుక్లెట్ ప్రారంభించాడు. ఏంటిది ఆ బుక్లెట్లో ఏంటిదంటే, ద మెయిన్ థీమ్ ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే దేవుని కోసం గొప్ప వాటిని తలపెట్టు, దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఎదురుచూడు అనే ఎంక్వైరీలో, అనే ఆ బుక్లెట్లో మెయిన్ థీమ్ వాజ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అనే దిస్ వాజ్ ద థీమ్ ఆఫ్ దట్ బుక్లెట్. అయితే ఏం చేశాడంటే, ఇదంతా ఇది ఈ బుక్లెట్ స్టార్ట్ చేసి బ్యాప్టిస్ట్ సొసైటీ అనే ఒక స్థాపన, ఒక సొసైటీని స్థాపించాడన్నమాట. అన్యుల మధ్య సువార్త వెళ్ళాలని ప్రారంభించబడ్డది ఏంటిదంటే, ద బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ. ఆయనే స్థాపించాడు, ఆయనే ప్రారంభించాడు. ఎందుకు అని అంటే, వీరు ఎవ్వరు నా మాట వినట్లేదు, ఎవరికి నేను అడిగినా నన్ను పంపించలాగలేరు, నేనే స్థాపిస్తాను అని ద బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీని ప్రారంభిస్తారు. అయితే అక్టోబర్ 2, 1792 14 మంది జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దాన్ని ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి, ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి వారు ఏకీభవిస్తారన్నమాట. దాంట్లో అంతమంది 14 మెంబర్స్ ఉన్న, ఏ రీతి అయితే యేసుప్రభుకి శిష్యులు ఉన్నప్పటికీ, 12 శిష్యులు ఉన్నప్పటికీ దాంట్లో ముగ్గురినే దగ్గరికి తీసుకువెళ్తాడు, ముగ్గురితోటే సన్నిహితమైన లేకపోతే ఆయనకున్న ఆయన హృదయాన్ని పంచుకుంటాడు. అదే రీతిగా విలియం కేరీకి కూడా 14 మంది ఆ బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీలో ఉన్నప్పటికీ ముగ్గురిని మాత్రమే ఆయనకి కోర్ టీమ్ అంటాం కదండి, ద కోర్ టీమ్. అండ్ ఎవరు అని అంటే, ట్రయో ముగ్గురు ఉన్నారు. ఎవరు అంటే, ఆండ్రూ ఫుల్లర్, జాన్ సట్క్లిఫ్, జాన్ రైలాండ్ అనే ముగ్గురు ఆయనతో పాటు జీవితాంతం వరకు నమ్మకమైన స్నేహితులుగా, తోటి సేవకులుగా నిలబడ్డారన్నమాట. వాళ్ళలో ఎటువంటి ఈగో లేదు, నేను గొప్ప, నేను గొప్ప, నా తలాంతు, నా సామర్థ్యం అని చూపించే ఆ స్వభావం లేదు. దే ఆల్ వర్క్డ్ యాజ్ ట్రయో. అంటే ఈ ట్రయో కాకుండా మళ్ళా విలియం కేరీ నలుగురు కలిసి గొప్పగా ఒకే ఆశ, ఒకే ఆత్మ, ఒకే నడిపింపు, ఐక్యత, నలుగురు కూడా, దెర్ వాజ్ నో డివిజన్ ఆఫ్ స్పిరిట్. ఆత్మలో భేదం ఉంది అని అంటే, ఆత్మలో భేదం ఉందంటే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. ఎక్కడైతే ఏకాత్మ, ఏక మనస్సు ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు కదండి. ఈరోజు ఒకే ఆత్మ లేదు, మా ఆయన ఒకటంటే తను ఇంకోటి అంటుంది, మేమిద్దరం ఒక మాట పైన ఉంటే మా బిడ్డలు ఇంకో మాట ఉందన్నారు అంటే అక్కడ అపవాది తాండవం చేస్తున్నాడు, సాతాన్ తాండవం చేస్తున్నాడు. జాగ్రత్త, వేర్ దెర్ ఇస్ ద స్పిరిట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఆర్డర్, క్రమం ఉంటుందండి. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ క్రమం ఉంటుంది. ఈరోజు క్రమము లేని జీవితము, క్రమము లేని ఉద్యోగము, క్రమము లేని కుటుంబం అంటే అక్కడ దేవుని ఆత్మ లేదు. అదే రీతిగా ఈ ముగ్గురు, ట్రయో ప్లస్ విలియం కేరీ కలిసినప్పుడు, దెర్ వాజ్ నో ఈగో ఇష్యూస్, దెర్ వాజ్ నో నేను గొప్ప అని చూపించుకునే డంబమైన స్వభావం లేదు, అహంకారం లేదు, గర్వము లేదు. ఈరోజు చాలామందికి ఉంటుంది కదా, ఐ డోంట్ వాంట్ బి అలాంగ్ సైడ్ అ సేవకునికి సహకారిగా, పరిచారకుడిగా నేను ఉండాలని ఆశపడట్లేదండి, నాకు మటుకి నేను కావాలి, నాకు మటుకి నేను సేవ చేయాలి, నేను సపరేట్గా వెళ్ళి సేవ చేస్తాను, చూడండి నేను ఎంతగా ఆశీర్వదించబడతానని అనేక మంది అలాగ వెళ్ళి ఎన్నో ఎదురుదెబ్బలు తిని మరలా ఏమి లేని వారుగా నష్టపోయి వచ్చారు కదా. ఈరోజు దేవుడు మనల్ని
ఒక సేవకే పిలుస్తున్నారేమో, లేకపోతే సేవకులకి సహకారులుగా, సేవకులకి పరిచారకులుగా, సేవకులకి తోటి సేవకులుగా ఉండాలని ఆశపడుతున్నాడేమో. మనము అది గమనించకుండా మరి నన్నేది, నాకేది ఫోకస్, నన్ను ఫేమస్ చేయట్లేదు, నాకు ప్రఖ్యాతి రావట్లేదు, నాకు పేరు రావట్లేదు, సెలబ్రిటీ స్టేటస్ కోసం ఎదురు చూస్తుంటాం కదండి. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, మరి తగ్గించుకోండి, తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడు చూసినా నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి అన్నారనుకోండి, లూసిఫర్ ఆత్మ మనలో ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త. లూసిఫర్ కూడా అంటాడు కదా, దేవునికి ఎందుకు చెందాలి మహిమ, నాకు రావాలి మహిమ అన్నప్పుడే ఆ నిమిషమే ఆయన లూసిఫర్ కింద పడద్రోయబడ్డాడు కదా. ఈరోజు డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ క్రేవ్ టు బీ ఫేమస్, ప్రఖ్యాతి పొందాలని, నా పేరు అందరూ చెప్పాలని, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టాలని, నేను ఎంత గొప్పగా మాట్లాడుతున్నానో, ఎంత గొప్పగా పాడుతున్నానో నన్ను గుర్తించాలని ఆశ మీకుందా? అది దేవుని ఆత్మ కాదు, అది అపవాది ఆత్మ. జాగ్రత్త. విలియం కేరీకి ఇచ్చిన గొప్ప బహుమానాలు ఆ ట్రయో, వారి ముగ్గురు ఒకే మనసుతో ఒకే ఆత్మతోటి దేవుని వెంబడించారంట. అయితే ఆ సమయంలో జాన్ థామస్ అనే ఒక డాక్టర్ ఇంగ్లాండ్లో ఉన్నారు. ఆ డాక్టర్ ఏంటంటే, ఆయనలో ఉన్న విశేషత ఏంటంటే, అప్పటికే ఇండియాలో, భారతదేశంలో బెంగాల్ అనే ఇది ఈ రాష్ట్రంలో ఆయన ఒక డాక్టర్గా పనిచేసేవాడు అనమాట. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరులో చాలామంది యునో హిస్టరీ చదివినట్లయితే, నేనైతే ఈస్ట్ ఇండియా ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది, ఎందుకంటే ఇవన్నీ నేను చదువుకున్నాను, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవన్నీ. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈ డాక్టర్ పనిచేసేవాడంట, జాన్ థామస్ అనే ఈ డాక్టర్. అయితే ఆ ఇంగ్లాండ్ దేశంలో వెళ్ళి మరలా నేను భారతదేశంకి వెళ్ళాలి, అక్కడ నా సేవ చేయాలి అంటే, ఏం డాక్టర్ అంటే కేవలము ఆ శారీరకమైన స్వస్థతలు, శారీరకమైన డయాగ్నోసిస్, చికిత్సలు చేయటం కాదు, కానీ ఆయన ఆయన దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి, వారందరికీ కూడా దేవుని గురించి మాటలు చెప్తూ అనేక మందిని రక్షణలో నడిపించిన వ్యక్తి జాన్ థామస్. అయితే ఆయనకి భారతదేశంకి తిరిగి రావాలనే ఆశతో ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన అడుగుతారు ఏంటంటే, ఎవరిది నాతోటి భారతదేశానికి రావాలని ఆశగా ఉంది అన్నప్పుడు కేరీ, విలియం కేరీ ఏం మాత్రం ఆలోచించకుండా ఇగ్గిరి దుంకి ఇగ్గిరి గంతులు వేసి ఏమంటాడంటే, నేను వస్తాను. చిన్నపిల్లలు చూడండి, ఎవరికి కావాలి చాక్లెట్ అంటే ఎట్లా ఎగబడతారు చాక్లెట్ కోసం. అలాగనే ఎవరు వస్తారు నాతో భారతదేశాన్ని చెప్పి ముగించకముందే కేరి గంతులేసి నేను వస్తాను, నేను వస్తాను అని ఎంతగానో అత్యాశ చూపించాడంట. అయితే అప్పటికి కేరీ వాజ్ ఆస్కింగ్ దిస్ డాక్టర్ జాన్ థామస్ ఏంటంటే, అక్కడ ఎలాగుంటారు మనుషులు, అక్కడ ఏ భాషలు మాట్లాడతారు, అక్కడ ఎలాగుంటుంది అని ఎంతో ఆసక్తితోటి డాక్టర్ జాన్ థామస్ని అడిగేవాడంట. అయితే జాన్ థామస్ అనేవాడంట, అవును చాలా బాగుంటుంది, అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మన్స్ కూడా, బ్రాహ్మన్స్ అంటే చాలా నిక్కచ్చు భక్తిలో ఉన్నవారు, హైందవ నిక్కచ్చు భక్తిలో ఉన్నవారు, వారు కూడా బైబిల్స్ని, కొత్త నిబంధన బైబిల్స్ని అడుగుతున్నారు అనేసి చెప్పినప్పుడు, అప్పుడు అర్థమైందంట కేరీకి, ఏంటి, దిస్ ఇస్ మై కాల్. వాట్ ఇస్ మై కాల్? దట్ ఐ షుడ్ ప్రొవైడ్ బైబిల్స్. ఏంటండి, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నేను భారతదేశంలో ఉన్న ఆ వ్యక్తులకి అందించాలి అని అప్పుడు అర్థమైంది. ఎప్పుడు? డాక్టర్ జాన్ థామస్ ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులకి, ఆ హిందువులకి వాళ్ళు బైబిల్స్ అడుగుతున్నారు అని చెప్పిన వెంటనే అర్థమైపోయింది. హీ న్యూ ఇన్ హిస్ హార్ట్ ద హోలీ స్పిరిట్ ప్రాంప్టెడ్, దిస్ ఇస్ యువర్ కాల్, దిస్ ఇస్ యువర్ కాల్, ఇది నీ పిలుపు, ఇది నీ పిలుపు అనేసి వెంటనే ఇంకేం మాత్రం ఆలోచించకుండా ఆయన నిర్ణయించుకుంటాడు ఏంటంటే, ఐ విల్ గో టు ఇండియా, ఐ విల్ గో, నేను భారతదేశానికి వెళ్తాను, భారతదేశానికి వెళ్తాను అని ఈ ప్రపోజల్ ముందుకు తెచ్చినప్పుడు ఆయన అంటాడు, విలియం కేరీ అంటాడు ఏంటంటే, దెర్ ఇస్ అ గోల్డ్ మైన్ ఇన్ ఇండియా. అంటే గోల్డ్ మైన్ అంటే లిటరల్గా గోల్డ్ మైన్ కాదండి, గోల్డ్ మైన్ అంటే ఒక మైన్, ఒక బంగారు గని చూసినప్పుడు ఎట్లుంటుందంటే లోపలికి వెళ్ళి, లోతుకు వెళ్ళి అక్కడ ఎవరైనా వారిని తాడ్లను పట్టుకుంటే ఒక వ్యక్తి దాని లోపలికి వెళ్ళి బంగారాన్ని ఏ రీతిగా అయితే తీస్తారో, ఆయన అంటాడు విలియం కేరీ, అక్కడ గోల్డ్ మైన్ ఉంది ఇండియాలో. ఏంటి ఆ గోల్డ్ మైన్ అంటే, అనేక మంది ఆత్మలు ఉన్నాయి, దాని లోపలికి, దాని లోతుకి నేను వెళ్ళాలి. ఐ షుడ్ గో ఇన్సైడ్, ఐ షుడ్ గో డీప్, బట్ ఐ కెనాట్ డూ ఇట్ అలోన్, ఐ నీడ్ సంబడీ టు హోల్డ్ మై రోప్. నేను ఆ లోపలికి దిగినప్పుడు నన్ను వెనకాల తాడ్లతోటి పట్టుకునేవారు నాకు కావాలి అని అనినప్పుడు
ఆ ట్రయో అని చెప్పాను కదండి, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే నిశ్చయించుకున్నారో వారు అంటారు, డోంట్ యు వరీ, మీరు అస్సలు భయపడనక్కర్లేదు, చింతించని అవసరం లేదు. నువ్వు ఆ లోపలికి వెళ్ళినప్పుడు నీ తాడ్లను మేము పట్టుకుంటాము, నువ్వు ఎంత లోతుకైనా వెళ్ళి నిన్ను మాత్రము మేము విడిచిపెట్టము అని చెప్తారన్నమాట. సో అలాగే చెప్పినప్పుడు నిజంగా వారు చెప్పిన రీతిగానే వాళ్ళు జీవించినంత కాలము ఎప్పుడు కూడా విలియం కేరీకి బాధ కానీ వేదన కానీ లేకపోతే నమ్మక ద్రోహం కానీ వెనుపోటు కానీ పొడ్చలేదన్నమాట. అంతగా నమ్మకస్తులుగా అంతవరకు ఆయన ఆకురూపిరి వరకు ఉన్నారన్నమాట. అయితే ఇంకా నిశ్చయించుకున్నారు ఏంటంటే, వీ విల్ గో టు ఇండియా. ఆ డేట్ టు గో టు ఇండియా వాళ్ళు నిశ్చయించుకుంది ఏంటిదంటే, జనవరి 10th రోజు నిశ్చయించుకున్నారు దట్ వీ విల్ గో టు ఇండియా. అయితే ఆ రోజుల్లో ఇలాగ విమానాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ట్రావెల్ ఈజ్ లేదు, కాబట్టి ఏం చేసేవారంటే ఒక దేశానికి వెళ్ళాలంటే ఇంచుమించు 5 నెలలు పట్టేవండి. 1 నెల కాదు, 2 నెలలు కాదండి. మేము 2 ఇయర్స్ బ్యాక్ యుఎస్కి వెళ్ళినప్పుడు చిన్న బాబుతోటి, అప్పుడు జెడెక్ వాజ్ జస్ట్ 1 ఇయర్ ఓల్డ్, ఆ చిన్న బాబుతోటి అమెరికాకి వెళ్దామని మేము అనుకున్నప్పుడు అయ్యో ఎట్లా అనుకున్నాం, ఎందుకంటే చిన్న అప్పటికే జెడీ హ్యాడ్ రిఫ్లెక్స్, అంటే ఏది తిన్నా వామిటింగ్ చేసే అది ఉండేది, హీ హ్యాడ్ రిఫ్లెక్స్ ఇష్యూ అనమాట. అయినా దేవుడు పిలిచాడు కదా, దేవుడు కోరుకున్నాడు కదా అనేసి మేము వెళ్ళాము. ఆ ఫ్లైట్లో ఇంచుమించు 1 డే గడపాలి, అంటే 22 అవర్స్, ఇంచుమించు 22 అవర్స్, అంటే దుబాయ్ టు మళ్ళీ అక్కడ. సో 22 అవర్స్ గడపాలి అంటే 22 అవర్సా అని అనుకున్నాను, ఎందుకంటే అంత అన్ని గంటలు ఎలాగుండాలి ఫ్లైట్లో అని అనుకున్నాను. దాని తర్వాత చదివిన తర్వాత ఆశ్చర్యం వేసిందండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, ఓడ పైన షిప్లో 5 నెలలు ప్రయాణించాలి భారతదేశం రావటానికి, ఇంగ్లండ్ నుండి భారతదేశం రావటానికి 5 నెలలు. అయితే అప్పటికి ఆయన ఎంతో ఉత్సాహంతో సంతోషంతో తన భార్య దగ్గరికి, డాలీ దగ్గరికి వచ్చి, పద మనం వెళ్దాము భారతదేశానికి వెళ్దాము అని చెప్పినప్పుడు డాలీ ఒకటే మాట అన్నది ఏంటి తెలుసా, నేను రాను. ఎందుకు, ఎందుకు అంటే అప్పటికి ఆమెకి, ఆవిడకి 6 నెలల గర్భవతి, షీ వాజ్ 6th మంత్ ప్రెగ్నెంట్ విత్ హర్ 6th చైల్డ్. అప్పటికి ఆ 6th చైల్డ్ తోటి ఉంది, ఒకరు ఇద్దరు బిడ్డల్ని కోల్పోయారని చెప్పాను కదండి. సో దిస్ వాజ్ ద 6th చైల్డ్ గర్భవతితో ఉంది. 4 పిల్లలతోటి నేను విదేశీ స్థలానికి, విదేశాలకి నేను ఎలాగ ప్రయాణించాలి, అది కూడా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 నెలలు ఎలాగ ప్రయాణించాలని తను అస్సలు ఇష్టపడలేదు, తను అస్సలు ఒప్పుకోలేదంట. అయితే తను అన్నదంట, నేను మాత్రం రాను, నా చిన్న బిడ్డలు రాను, నేను గర్భవతితో, నేను గర్భంతో ఉన్నాను అని చెప్పి ఏమంటుందంటే, సరే నీకు అంత ఆశగా ఉంటే మన పెద్ద కుమారుని తీసుకెళ్ళు, ఫీలిక్స్, ఆయన పేరు ఫెలిక్స్ సారీ ఫెలిక్స్ని తీసుకెళ్ళు, హీ వాజ్ 8 ఇయర్స్ బై దెన్. అయితే తను పర్మిషన్ ఇచ్చింది. అయితే కేరీ అండ్ ఆండ్రూ, తనతోటి నా తోటి సహకారి, బ్రిటిష్ దేశం అంతా, ఇంగ్లాండ్ దేశం అంతా చుట్టూ తిరిగి ఫండ్స్ రేజ్ చేయడానికి, వీరి ప్రయాణానికి, మిషనరీకి, ఈ మిషనరీ దానికి వారు ప్రోత్సహించాలనేసి, అనేక మంది దగ్గర నుండి ఫండ్స్ రేజ్ చేయాలనేసి, చర్చెస్ దగ్గరికి వెళ్ళి, అన్నిటి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మేము వెళ్తున్నాము, దేవుని సువార్త చెప్పడానికి వెళ్తున్నాము, బైబిల్స్ ప్రింట్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు, మరి ముఖ్యంగా వాళ్ళని వ్యతిరేకించింది ఎవరు తెలుసా అండి, బ్యాప్టిస్టోళ్ళు అన్నారంట, నీకు మతిపోయింది, నువ్వు ఏం చేస్తావో నీకేం తెలియదు అని అందరూ ఆయన పైన, ఆయన ముఖం పైన ద్వారాలు మూసేశారంట. కానీ చిన్న చిన్న సంఘాలు, స్మాల్ కాంగ్రిగేషన్స్, నిజమైన విశ్వాసులు ఏంటంటే, సరే మేము ఇస్తాం, మేము ప్రోత్సహిస్తామని అనేక మంది వారు దారలంగేవటం అయినప్పటికీ, అంత కూర్చిపెట్టుకున్నప్పటికీ కేవలము 200 పౌండ్స్ మాత్రం సంపాదించాడంట. 200 పౌండ్స్, కానీ ఆయన ప్రయాణించడానికి కావాల్సింది 450 పౌండ్స్, అంటే ఇంకా 250 పౌండ్లు కావాలి. ఆ సమయంలోనే, ఆ ఫండ్స్ రేజ్ చేసే ఆ టైంలోనే విలియం వార్డ్ అనే వ్యక్తిని కలుస్తాడు. ఎవరు విలియం వార్డ్ అంటే, అతనే ప్రింటర్, అప్పటికి అంత టెక్నాలజీ లేదు కదండి, విలియం వార్డ్ అని ప్రింటర్ని కలుస్తాడు. ఆ విలియం వార్డ్ కల్పించింది కూడా దేవుడే, ఎందుకంటే అదే విలియం వార్డ్ 2 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చి బైబిల్స్ని ప్రింట్ చేస్తాడు. హల్లెలూయా.
ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో మన జీవితంలో రప్పిస్తాడండి. ఒక ఉద్దేశంతో వారిని మన దగ్గరికి పంపిస్తాడు. మనం అనుకుంటాము వీరెందుకు వచ్చారు, నా జీవితాన్ని నాశనం చేస్తారు, వీరెందుకు వచ్చారు, వారెందుకు వచ్చారు అనుకుంటాం. కానీ ఏ రీతి అయితే ఆయన వెళ్ళిన ఉద్దేశం వేరు, ఆయన చేస్తున్న పని వేరు. కానీ ఆ సమయంలో విలియం వాడిని కల్పించాడు. ఆ కాంటాక్ట్ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ ప్రింటింగ్కి కారణమయ్యాడనమాట. అయితే ముగ్గురు మాత్రం వ్యతిరేకించారు. ఇందాక చెప్పాను కదా, ఇండియా దేశానికి, భారతదేశానికి రావటానికి ముగ్గురు వ్యతిరేకించారు. ఎవరు అంటే, మొదటిగా తన భార్య, రెండవది బ్యాప్టిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ సొసైటీస్, మూడవది ఎవరు అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటిదంటే, అప్పటికే మన భారతదేశంలో బాగా స్థాపించబడింది. ఏంటంటే వారి బాధ, ఎందుకు అగ్రీ చేయలేదు, ఎందుకు అనుమతించలేదంటే, ఎవరెవరైతే మిషనరీస్ వస్తారో, ఎవరైతే ఆ మిషనరీస్ వచ్చి దేవుని గురించి సువార్త చెప్తారో, ఆ సువార్త తెలుసుకున్న ఈ ఇల్లిటరేట్ పీపుల్, ఇంకా చదువులేని వారు, వారి మనోనేత్రాలు లేకపోతే వారి నేత్రాలు తెరవబడతాయి. కాబట్టి మనము ఆ మిషనరీస్ని అడ్డుకుందాం. ఎందుకంటే వారు ఎప్పుడైతే దేవునిలో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రత, బైబిల్ ఉంటుంది కదా, సే నో టు స్లేవ్స్, నో టు స్లేవరీ అని ఉంటుంది కదా, సో అవన్నీ విని వీరు ఎక్కడ మనల్ని, మనకు వస్తున్న లాభాలని, మనకు వస్తున్న డబ్బుల్ని, మనకు వస్తున్న బంగారాన్ని ఎక్కడ వీళ్ళు దోచుకుంటారు, లేకపోతే ఎక్కడ వీళ్ళకి జ్ఞానం కలుగుతుంది అని మిషనరీస్ని అనుమతించేవారు కారు ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఇంత భయంకరమైన వ్యతిరేకతలు, మొదట తన సొంత కుటుంబం నుండి ఉన్న భార్య, రెండవది చర్చిలు, మూడవది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అగ్రీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి, పెద్ద ప్రోటోకాల్ అన్నమాట, పెద్ద పేపర్ వర్క్, ఎవ్రీథింగ్ వాజ్ రిక్వైర్డ్, లాట్స్ ఆఫ్ పేపర్ వర్క్ వాజ్ రిక్వైర్డ్. అయితే ఇవన్నీ ఇంత పోరాటాల మధ్యలో ఏం జరిగిందంటే, ఏప్రిల్ వచ్చేసింది 1793 ఏప్రిల్ వచ్చింది. ఇంకా ఏప్రిల్లో ప్రయాణించలేరు. ఎందుకు అని అంటే, అప్పటికి మనకు తెలుసు కదండి, మన భారతదేశంలో ఫ్రమ్ జాన్ ఫెబ్ వరకు కొంచెం చలిగా ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ మే వేసవి కాలము, మే వెంటనే జూన్ నుండి మనకి చలికాలము లేకపోతే వర్షాకాలము. వర్షాకాలం వచ్చిందంటే ఓడలు వెళ్ళలేవు, ఎందుకంటే ఆ గాలి వీస్తూ ఉంటుంది, ఇట్ కెనాట్ గో అగేన్స్ట్ ద విండ్. సో వీళ్ళు వెళ్ళాలంటే జనవరిలోనే స్టార్ట్ అవ్వాలి, జూన్ లోపల వాళ్ళ ప్రయాణం ముగించాలి. అప్పటికే ఇన్ని ప్రయత్నాలు చేసి వీరిని వారిని ఒప్పిస్తూ ఉంటే ఏప్రిల్ కూడా గడిచిపోయింది. థామస్ వారి భార్య, తన కుమార్తె, వారు బయలుదేరి భారతదేశానికి వస్తారన్నమాట. అయితే ఇదంతా అయిన తర్వాత ఒకరోజు, దేవా నువ్వే కదయ్యా నా సరిహద్దుల్ని విశాలపరుస్తాను, దేవా నువ్వే కదా నా టెంట్స్ని నువ్వు వైడన్ చేస్తావు, కుడి పక్కన ఎడం వైపు నువ్వు విస్తరింపమని చెప్పావు కదా, ఎందుకు నీ అడ్డంకాలు, ఎందుకు నీ పోరాటాలు అని ఎంతగానో వేదంతో ఆ కంట్రీ సైడ్ ఊరి దగ్గరికి వెళ్ళి నడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట విలియం కేరి. నువ్వు వెళ్ళావు, వెళ్ళమని చెప్పావు, నా భారతదేశం చూపించింది కూడా నువ్వే అన్నింటినీ చూపించావు, కానీ నాకు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని ప్రార్థన చేస్తూ, బాధతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తిరిగి ఇంటికి వచ్చాడంట. సడన్గా ఆ డాక్టర్ థామస్ అనే ఆ డాక్టర్ వచ్చి ఆ డోర్స్ అన్ని బ్యాంగ్ చేసి అసలు ఫోర్స్ఫుల్గా లోపలికి వచ్చి, యూనో, గట్టిగా అరుస్తాడంట. ఏంటి అరుస్తాడంటే, డానిష్ సీమ్యాన్ అని అరుస్తున్నాడంట. విలియం కేరీకి అర్థం కాలేదు, ఏంటి డానిష్ సీమ్యాన్ అంటున్నావు అని అంటే, ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వెళ్ళటానికి చాలా లైసెన్సెస్ అవసరము, చాలా పేపర్ వర్క్ అవసరము, కానీ మనకి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏంటంటే నాకు తెలిసిన వ్యక్తి డానిష్ సీమ్యాన్, అంటే డానిష్ బోట్, అంటే డానిష్ నుండి ఆ బోట్ బయలుదేరుతుంది ఇంగ్లాండ్ నుండి, దాంట్లో మనము మెల్లగా ఎక్కొచ్చు, అది మనల్ని భారతదేశం దింపుతుంది. దానికి పేపర్ వర్క్ అవసరం లేదు, దానికి లైసెన్సింగ్ అవసరం లేదు, దానికి ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఇట్ ఈస్ ఫ్రమ్ డానిష్ అని చెప్పిన వెంటనే ఇంకా ఉత్సాహంతో సంతోషముతోటి ఇంకా ఇద్దరు దేవుని స్తుతించి ఆ డాక్టర్ థామస్ విలియం కేరీ ఆ బోట్లో ఎక్కాలని ఎంతగానో ఆసక్తితో ఆనందంతో వస్తారంట. అయితే ఈయన ఎంతో ఆనందంతో మరలా వెళ్ళి డాలీ దగ్గరికి వెళ్ళి, డాలీ, యునో, దేవుడు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చాడు, ఇప్పటివరకు ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు సాధ్యపరిచి ఏం చేస్తాడంటే, ఈ డానిష్ బోట్ని మన కోసం సిద్ధం చేసినట్టు మనం ఇప్పుడు ఈ బోట్ ఎక్కితే డైరెక్ట్గా మనము అక్కడికి వెళ్తాము, భారతదేశంకి వెళ్తాము అని చెప్పిన వెంటనే డాలీలో ఏమాత్రం ఉత్సాహం లేదు, డాలీలో ఏమాత్రం ఆనందం లేదు. ఏంటి అని అంటే, వెళ్ళొద్దు, నేను రాను అని పేచిపెట్టిందంట.
చాలా ముందుకెత్తిందంట. నేను రానే రాను, అంత దూరము 5 నెలలు చిన్న బిడ్డలు, అప్పటికే అప్పుడు గర్భవతి అన్నాను కదండి. ఇప్పుడు ఈ పాటకి తనకి ఒక బిడ్డ పుట్టాడు, తన పేరు జేబేజ్ అనే కుమారుడు పుట్టాడు. చిన్న ఇన్ఫెంట్, మళ్ళీ 3 కుమారులు, ఎలాగెళ్తాము అనేసి తను ఎంతగానో వ్యతిరేకించిందో, అడ్డగించింది అనమాట. ఆ అడ్డగించిన ఆ సమయంలో తనతో పాటు తన బిడ్డల్ని చూసుకునే తన సహోదరి, హర్ సిస్టర్స్ నేమ్ వాజ్ కిటీ. ఆ తన సహోదరి అంటదంట, నీకేం బాధ లేదు, మనం బయలుదేరదాం, ఎందుకంటే నేను కూడా నీతో వస్తాను, నేను బిడ్డను చూసుకుంటాను, మనం బయలుదేరదాము అని వెంటనే ఇంకా డాలీకి నో చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఇంకా డాలీ సిస్టర్ కిటీ, డాలీ, అదే రీతిగా విలియం కేరీ, డాక్టర్ థామస్, వీరందరూ బిడ్డలతో పాటు ఆ ఓడనెక్కుతారు. ఆ ఓడనెక్కిన తర్వాత ఇంకా ఫైనలీ దే గెట్ ఇన్ టు ద షిప్ అండ్ ఆ రోజు చూస్తారంట ఇంగ్లాండ్ని. ఆ డాలీ అండ్ విలియం కేరీ వాళ్ళు ఆ ఓడ వెళ్ళేటప్పుడు, ఆ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు తిరిగి వెనకాల చూస్తారంట. చూసి ఇంకా అదే ఆఖరిసారి అని అనుకుంటారంట. వారు అనుకున్న రీతిగానే అదే ఆఖరిసారిగా, అదే సీ ఇంగ్లాండ్, అదే ఆఖరిసారి. ఇంకా నెవర్ డిడ్ ది కమ్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఇంకా బయలుదేరారు, ఆ ఓడలో బయలుదేరారు. జూన్ 13th ఓడలోకి ఎక్కారు. దాని తర్వాత మరలా ఇటువంటి ఎన్నో పోరాటాలు వచ్చినాయి. ఏంటి ఆ పోరాటాలు అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆపడము, మరలా ఆ ఓడలో ఉన్న క్యాప్టెన్ ఏమో సపరేట్ చిన్న బోట్స్ ఉంటాయి, లైఫ్ సేవర్ బోట్స్ అంటే పైలట్ బోట్స్ అంటారు, ఆ బోట్లో ఎక్కించి ఎక్కడ దిగింపారు అని అంటే హూగ్లీ రివర్, మన భారతదేశంలో ఉన్న హూగ్లీ రివర్. ఎందుకు హూగ్లీ రివర్లో దిగింది అని అంటే, అక్కడ ఎటువంటి అధికారులు లేరు, అక్కడ లైసెన్సులు అక్కర్లేదు, అక్కడ పేపర్ వర్క్ అక్కర్లేదు అనేసి ఆ చిన్న పాన్సీ బోట్లో హూగ్లీ రివర్ దగ్గర దిగారు. అది ఎప్పుడు దిగారు అని అంటే నవంబర్ 17th 1793. దట్ వాజ్ ద ఫస్ట్ టైం విలియం కేరీ స్టెప్డ్ ఆన్ టు ద షోర్స్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ మట్టి పైన అడుగుపెట్టాడు విలియం కేరీ. ఆయన అడుగుపెట్టాడు, ఇంకా ఆయన జీవితము, ఇంకా భారతదేశము ఎంతగా మారిపోయిందో ఆయన ఆ ఒక్క వ్యక్తిని ఎన్నుకొని దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాడు మనం ఇంకా ముందు చూస్తామండి. అయితే యాజ్ సూన్ యాజ్ దే రీచ్డ్, ఏ నిమిషం అయితే అడుగు పెట్టారో, ఆ మట్టి పైన కాలు పెట్టారో అదే సమయాన డాక్టర్ థామస్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దిగిన వెంటనే బెంగాలీ భాషలో ప్రసంగం చేయడం ప్రారంభించాడంట. ఎన్ని గంటలు అంటే, 1 గంట కాదు, 2 గంటలు, 3 గంటలు బెంగాలీ భాషలో ప్రసంగించాడంట. అప్పటికి వాళ్ళకి డబ్బులు సరిగ్గా లేవు. ఈ డాక్టర్ థామస్ అంటే ఆయన ఒక ట్రెజరర్గా పెట్టుకున్నాడు, ఎవరు, విలియం కేరీ. అన్ని డబ్బులు ఏదైతే ఫండ్స్ రేజ్ చేస్తారో, ఆ రేజ్ చేసిన ఫండ్స్ అన్నీ థామస్ చేతిలో అప్పచెప్పి, ఇది మనం మిషనరీ కోసం, ఆ మిషన్ కోసం మనం వాడదాము, బైబిల్ ప్రింటింగ్ కోసం వాడదాము అని అనుకుని పెట్టుకున్నారంట. అయితే థామస్ దగ్గర, డాక్టర్ థామస్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మోసం చేస్తాడు. ఏంటంటే విలియం కేరీ దగ్గర అస్సలు అడుగనిపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే ఒక క్లినిక్ పెట్టి అక్కడ మెడికల్ ప్రాక్టీస్ చేస్తే నేను కొంచెం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వారికి వచ్చిన ఆ రేజ్ చేసిన ఫండ్స్ అంతా కూడా తీసి ఆ మెడికల్ క్లినిక్కి పెడతాడంట. చెప్పా చేయకుండా, విలియం కేరీతో ఒక్క మాట కూడా చెప్పకుండా మొత్తం ఆ డబ్బులంతా అక్కడ తీసి పెడతాడు. అయితే విలియం కేరీ తన కుటుంబంతో, అంతమంది బిడ్డలతోటి వచ్చాడు కదా, ఆయన అనుకుంటాడు ఆ డబ్బులతోటి మనం మొదటిగా ఒక స్థలము తీసుకుందాం, ఆ స్థలంలో మనమే ఏదో ఒకటి కట్టుకొని జీవించవచ్చు, ఈ బిడ్డలతోటి కష్టం కదా అనేసి డాక్టర్ థామస్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఏంటంటే ఆ డబ్బులు ఇవ్వండి, ఇక్కడ ఇల్లు, విల్ టేక్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, ఈ చిన్న స్థలాన్ని తీసుకొని మనం అక్కడ ఒక ఇల్లుని కట్టుకుందాము, మనం అందరం ఉండొచ్చు అన్న వెంటనే థామస్ చెప్తాడంట, ఐమ్ సారీ, ఐ యూజ్ దట్ మనీ అంటే ఆయన వాక్ అయిపోతాడు, షాక్ అయిపోతాడు విలియం కేరీ. ఎందుకు వాడావు అని అంటే, ఇక్కడ క్లినిక్ పెట్టుకోవడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, డాక్టర్ థామస్ చాలా అస్త్ర ఫినాన్సెస్ హ్యాండిల్ చేయడం రాదనమాట, చాలా ఫినాన్షియల్ బ్యాక్లాగ్స్, సెట్ బ్యాక్స్ ఆయనలో ఉన్నాయి. అయితే విలియం కేరీ చాలా బాధపడ్డాడంట, ఏంటి నా పర్మిషన్ తీసుకోకుండా మనం రేజ్ చేసిన ఫండ్స్ని అలాగ నువ్వు క్లినిక్ ఎలాగా వాడేస్తావు అని చాలా బాధపడుతున్న ఆ సమయంలో ఏమవుతుందంటే, ఇంకా ఆ స్థలంలో వాళ్ళకి ఆ ప్లేస్ దొరకలేదు. ఎందుకంటే డబ్బులు కట్టాలి కదా, ఆ డబ్బులు కట్టాలి కాబట్టి ఆ డబ్బులు లేక ఇంకా ఆ స్థలము దొరకక ఏం చేస్తారంటే, థామస్ వారిని ఎక్కడికి పంపిస్తాడు అంటే అడవిలోకి పంపిస్తాడు. ఎక్కడికండి, అడవి. మీకు వేయబడుతుంటుంది ఆ పిక్చర్స్ చూడండి. ఆ అడవికి పంపించినప్పుడు అనుకొని చూడండి, చిన్న బిడ్డలు, 4 బిడ్డలు,
ఐదుగురు బిడ్డలు, చిన్న పసిబిడ్డలు, అడవి ప్రాంతము, భార్య ఒక సిస్టర్, సహోదరి, వీరందరూ అడవి మధ్యలో వెళ్ళి జీవించాలంటే ఎంత అసాధ్యం కదా, ఎంత భయంకరం కదా. అప్పటికే మీకు వేయబడుతుంది చూడండి, ఆ రివర్స్ ఉంటాయి, హూగ్లీ రివర్, అక్కడ ఆ నదుల దగ్గర అప్పటికే క్రోకడైల్స్, టైగర్స్, అది అడవి కదా, టైగర్స్, స్వామ్స్, క్రోకడైల్స్, మొసలి అంటాం కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయనని, వారి కుటుంబాన్ని పెట్టాలని ఈ థామస్, డాక్టర్ థామస్ చేసిన చిన్న తప్పును బట్టి వారు అట్లా అడవి ప్రాంతంలో బ్రతకాల్సి జీవించాల్సి వచ్చింది. అయితే ఆ ఫారెస్ట్ పేరు ఏంటిదంటే సండర్ బాన్స్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్, సండర్ బాన్స్, ఓకే, అనే ఆ ప్రాంతంలో వాళ్ళు జీవించాల్సి వచ్చిందన్నమాట. అయితే కిట్టీ అండ్ డాలీ, ఈ సహోదరులు, ఈ సిస్టర్స్కి తెగ భయం వేసేది రాత్రులు లేకపోతే పగలైనా, ఎక్కడ ఏ టైగర్ వస్తుందో, ఎక్కడ ఏ పులు వస్తుందో, ఎక్కడ ఏ క్రోకడైల్ వస్తుందో, ఎక్కడ ఏది వస్తుందో అనేసి చిన్న బిడ్డలు వీళ్ళని ఎక్కడ పంపించాలి, ఇంట్లోనే ఉంచాలా, ఇప్పుడు లాక్డౌన్ అంటే ఎట్లా ఉంటుంది, అట్లనే ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ బిడ్డల్ని అలాగనే ఇంట్లో ఉంచుతూ వీళ్ళు చాలా తెగ భయపడి ఎంతగానో సనుక్కున్నారంట, గొనుక్కున్నారంట, విసిగిపోయారంట. ఏం చేస్తామని తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి అని స్టార్ట్ చేశారు వాళ్ళ పాట. అప్పటికే విలియం కెరీ ఎంతో ప్రెషర్తో ఉన్నాడు, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు, డబ్బులు లేక, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక, అది దాంతో పాటు మళ్ళీ థామస్ ఆయనకి వెన్నుపోటు పొడవటం బట్టి, ఆ డబ్బులు ఇవ్వకపోవడం బట్టి, వీళ్ళు అడవిలో ఉండటం బట్టి, దానిపైన వారి కుటుంబం వచ్చి నిందలు సనగడం, కొనకడం. తన భార్య అప్పటికీ ఎంతగానో డిప్రెషన్ స్టేట్లో ఉంది, అప్పుడు దానిపైన తను వచ్చి, నువ్వు నన్ను చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, మన బిడ్డల్ని చంపడానికి నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా అని తను తన సిస్టర్ ఇద్దరు కలిసి ఆయనని బాధపడుతూ ఉన్నారంట. అయితే కేరీ చెప్తూ ఉన్నాను కదండి, ఆయన ఎప్పుడు నిరుత్సాహపడేవాడు కాదంట, ఎప్పుడు చూసినా మనుషుల మాటలు పట్టుకొని బాధపడేవాడు కాదంట. ఏం చేశాడంటే వెంటనే ఇంకేం మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఉన్న ఆ వ్యక్తుల సహాయాన్ని తీసుకొని మొక్కల్ని నాటడము, ఆ బిడ్డలకి, ఆ భార్యని, బిడ్డల్ని పోషించడానికి కనీసం ఆయన నాటిన మొక్కలైనా వస్తే, ఆ టమాటాలు, ఆ బెండకాయలు ఏవస్తే అవి తీసుకొని అయినా తింటాము, లేకపోతే యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ ఆయనే నాటడం అన్న ఆయన చెప్పాను కదా, హీ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లాంట్స్, హీ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రాప్స్, హీ హ్యాడ్ ఇంట్రెస్ట్. అయితే దేవుడు చూడండి, ఆయనకి, ఆయనని ఎక్కడ నడిపించాలో, ఎలాగ జీవిస్తాడో ముందుగానే ఎరిగి, ముందుగానే అటువంటి ఆసక్తినిచ్చాడు. ఏంటి ఆసక్తి? ఆ ప్లాంట్స్ కానీ, ఆ ఇన్సెక్ట్స్ కానీ, బాట్నీ అంటే తెగ ఇంట్రెస్ట్ ఉండింది. అదే రీతిగా ఆయన ప్లాంట్స్ని నాటడం, మొక్కల్ని నాటడం, వెజిటేషన్, అగ్రికల్చర్ ఇవన్నీ చేయడం చూసి ఇంకా దాంతో వారు కొద్ది కాలం అలాగే జీవించారంట. ఆశ్చర్య రీతిగా ఏమైందంటే, ఏదైతే సన్ అలర్జీ ఉందో, చెప్పాను కదండి విలియం కెరీ హీ కుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు సన్, ఆయన సన్లో ఉంటే దద్దులు, బొబ్బుల్లో అన్నీ వచ్చేస్తాయి. అటువంటి సమయంలో ఇండియాలో ఎప్పుడైతే ఆయన సేవ ప్రారంభించాడో, ఆయన అంత భయంకరమైన ఎండలో ఆయన ఆ మొక్కల్ని నాటుతున్నప్పటికీ ఆశ్చర్య రీతిగా దేవుడు ఆయనని స్వస్థపరిచాడు. ఇంకెప్పుడు కూడా ఆయన ఒంటి పైన దద్దులు కానీ, బొబ్బులు కానీ, కురుపులు కానీ రాలేదంట. అంటే ఆయన చిత్తంలో సేవ చేస్తే ఆయన సహాయం తక్కువ కాదని చెప్తాం కదండి. ఆయన చిత్తంలో చేసిన సేవకి ఏ రీతిగా ఆయన సహాయం తక్కువ కాదు. అదే రీతిగా విలియం కెరీ కూడా ఆశ్చర్య రీతిగా స్వస్థపడతాడు అన్నమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాడు ఏంటిదంటే, బెంగాలీ చదవడం స్టార్ట్ చేశాడు. చదవడం మాత్రమే కాక దాన్ని ట్రాన్స్లేట్ కూడా స్టార్ట్ చేశాడంట. మొదటి ఫస్ట్ న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన, క్రొత్త నిబంధన, బైబిల్ ఉన్న క్రొత్త నిబంధన బెంగాలీలో తర్జుమా చేశాడంట. ఎప్పుడు కూడా మిషనరీ సొసైటీ పైన కానీ, ఇంగ్లీష్ వాళ్ళ పైన కానీ ఆధారపడలేదని, ఆయన సొంత కష్టముతో, ఆయనకున్న దేవుడిచ్చిన తలాంతులతో, దేవుడిచ్చిన నైపుణ్యతతో, దేవుడిచ్చిన సామర్థ్యంతో కష్టపడేవాడంట. అది పొందుకున్న డబ్బులో ఏదో వస్తుంది దాంతో ఏం చేసేవాడంటే, ఈ తర్జుమా, ఈ ప్రింటింగ్కి ఆయన ప్రయాసపడేవాడంట. హీ యూస్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైమ్ హీ యూస్ టు వర్క్ ఆన్ ద ట్రాన్స్లేషన్ అండ్ హీ యూస్ టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్. అనుకుని చూడండి, దినమంతా కష్టపడాలి, రాత్రి వచ్చి కుటుంబాన్ని పోషించుకోవాలి, మళ్ళీ రాత్రి వచ్చి తర్జుమా చేయాలి, కొత్త భాష నేర్చుకోవాలంటే సులభమైన పన, కానీ ఆయనలో నా మంట ఆసక్తిని బట్టి దేవుడు ఆయనను అంతగా వాడుకున్నాడు. అయితే అప్పటికి ఒక అవకాశం వచ్చింది. ఏంటిదంటే, ఏంటి అవకాశం అంటే, జార్జ్ ఉడ్నీ అని ఒక
క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన అవకాశం ఏంటంటే, మాకు ఒక ఇండిగో ప్లాంట్ ఉంది, అక్కడికి వచ్చి మీరు మేనేజింగ్ పని చేయండి, మీరు ఓవర్సీయర్గా ఉండండి, అక్కడ మీరు ఓవర్సీయర్గా ఉంటే మేమే మీకు ఉచితంగా 2-story బిల్డింగ్ ఇస్తాం, 2 అంతస్తుల బిల్డింగ్ మీకు ఇస్తాము, ప్రతి సంవత్సరానికి 250 pounds ఇస్తాము అని అంటే, అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు, ఇంతకాలం కష్టపడిన విలియం కేరీ ఎప్పుడైతే ఈ ఆఫర్ వచ్చిందో, ఈ ఆఫర్ వచ్చిన వెంటనే గంతులేస్తూ ఎంతో సంతోషంతో వెళ్ళి డాలీకి చెప్తాడంట, చూడు దేవుడు మన కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు మనకి ఫ్రీగా 2 stories 2 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది, అదే రీతిగా మనకి 250 pounds సంవత్సరానికి వస్తుంది, ఇంకా మనం బాధపడనక్కర్లేదని ఉత్సాహంతో తన భార్యతో షేర్ చేసుకుందామని వెళ్తే ఏమవుతుందంటే, డాలీ అబ్బా అంతేనా అని నిరుత్సాహపరుస్తుందంట. ఎందుకు నిరుత్సాహపరుస్తుందంటే, అప్పటికే మన ఇండియన్ స్పైసెస్ ఉంటుంది కదండి, మన ఇండియన్ స్పైసెస్ ఎవరైనా చూసారా, గమనించారా, అనేక సార్లు కొంతమంది ఫారినర్స్ లేకపోతే విదేశాల నుండి వచ్చిన వారు మన ఇండియన్ స్పైసెస్ తినాలంటే అల్లాడిపోతారు కదా, అదే రీతిగా ఇక్కడ వచ్చి ఆ ఎండకి ఆ క్లైమేట్ చేంజ్కి ఆ ఆహారానికి విరోచనాలు పట్టుకున్నాయంట. డాలీకి విరోచనాలు పట్టుకొని 3 వారాలు, ఒకవేళ మనము వేరే స్థలానికి, ఇప్పుడు ఆ ఇండిగో ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే బిల్డింగ్ ఉందని చెప్పాను కదా, కొత్తిల్లు ఇస్తానన్నారు కదా, అక్కడికి వెళ్ళాలంటే 3 వారాలు ప్రయాణించాలి. ఇంత మండు టెండలో ఇంత చిన్న బిడ్డల్ని పెట్టుకొని నేను 3 వారాలు ఓడలో ప్రయాణించాలంటే నా వల్ల అవ్వదు అని ఎంతగానో నిరుత్సాహపరుస్తుందంట. ఆ నిరుత్సాహపరిచేటప్పుడు విలియం కేరీ అంటాడంట, ప్లీజ్ కనీసం ట్రై చేయవా, ప్రయత్నించవా అని ఎంతగానో ఆయనని తనని ఒప్పింపజేయాలని ప్రయత్నిస్తాడంట. ఈ లోపల తన సహోదరి కిటి ఏం చేసిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ మేనేజర్ని వివాహం చేసుకుంటుంది, సో తను అతనితో ఉండాల్సి వస్తుంది కాబట్టి తను కూడా వీరితోటి రాలేదు, ఏదో చేసి ఇంకా డాలీ తన బిడ్డలు ఇంకా అందరు కలిసి అక్కడికి ఇండిగో ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నూతన గృహంలోకి ప్రవేశపెడతారంట. ఆ ప్లేస్ పేరు ఏంటిదంటే ముడ్నాబాద్, అరైవ్డ్ ఇన్ ముడ్నాబాద్ 1794 సమ్మర్లో ఆ స్థలానికి వస్తారు. పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యాక్టరీ, ఈ పాటికి ఆయన బెంగాలీ నేర్చుకున్నాడు. ఎంతకాలంలో నేర్చుకున్నాడు అంటే, బెంగాలీ 1 రోజుల్లో మొత్తం బెంగాలీ భాష నేర్చుకున్నాడండి. మనము మన సొంత భారతదేశం, మనకి ఇందాక చెప్పాను కదా, తెలుగు హిందీ కూడా అంతంత మాత్రం, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రము, కానీ ఒక విదేశీ అన్ ఇంగ్లీష్ మ్యాన్ లెర్న్డ్ బెంగాలీ ఇన్ జస్ట్ అ వీక్ హీ లెర్న్డ్ అండ్ హీ కుడ్ ప్రీచ్ షార్ట్ మెసేజెస్ ఆల్రెడీ. ఒక వారంలో బెంగాలీ నేర్చుకోవడం మాత్రం కాకుండా అది ప్రసంగాలు కూడా చేస్తాడంట బెంగాలీ భాషలో. అయితే 1794లో డాలీకి, అదే రీతిగా కేరీకి, విలియం కేరీ గారికి భయంకరమైన విరోచనాలు పట్టుకొని కేరీకి భయంకరమైన జ్వరం రావడంతో ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడు అనుకున్న ఆ స్థితికి వచ్చారన్నమాట. ఇంకా మెల్లమెల్లగా కోలుకుంటున్న ఆ సమయంలో తన బిడ్డ ఉన్నాడు కదండి, 4వ బిడ్డ పీటర్ అనే ఆ బిడ్డ, 5 సంవత్సరాల బాబు, ఈ విరోచనాలు, ఈ జ్వరము, అప్పుడు వైద్యం లేదు, అక్కడ అప్పుడు చికిత్స లేదు కాబట్టి ఆ చిన్న దేహము తట్టుకోలేక, ఆ విరోచనాలు, ఆ జ్వరం తట్టుకోలేక ఆ బిడ్డ మరణించాడంట. ఇంకా మరణించిన తర్వాత ఇంకా దిస్ వాజ్ ద లాస్ట్ స్ట్రా ఫర్ డాలీ. ఇంక ఇదే లాస్ట్ ఏంటిది అంటే, డాలీ విసిగిపోయింది, ఆల్రెడీ 2 బిడ్డల్ని 2 కుమార్తెల్ని పోగొట్టుకున్న, ఇప్పుడు ఇంకో కుమారుడు కోల్పోయాను అనేసి ఇంకా భయంకరమైన కృంగుదల, భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. షీ వెంట్ ఇన్ టు ఇంటెన్స్ డిప్రెషన్. ఇంకా కేరీ కూడా, విలియం కేరీ కూడా ఓదార్చలేనంత భయంకరమైన కృంగుదలలోకి వెళ్ళిపోయిందంట. అయితే ఆమెకి ఒక బాధ ఉండేది ఏంటిదంటే, ఆ మనో ఆ వేదన, ఆ డిప్రెషన్, కృంగుదల దేనికి దారి తీసిందంటే, డెల్యూజన్, మాయ, ఏదో మాయ జరుగుతుంది అంటే, తనకున్న ఆ మానసిక బలహీనత, మానసిక రోగాన్ని బట్టి ఏం జరిగిందంటే, అపవాది దాని ఆ వీక్నెస్ని తీసుకొని విలియం కేరీకి ఎంతో ఆటంకంగా మారేలాగా చేసింది. నేను గత 4 episodes చూస్తూ వచ్చానండి, వివాహం జరిగిన తర్వాత ఏ రీతిగా అయితే భార్య భర్త ఇద్దరికిద్దరు ప్రోత్సహించుకోరో ఆ సమయంలో ఎవరైతే అతి సన్నిహితంగా సేవకులకు ఉంటారో వారినే పట్టుకుంటుంది. క్యాథరిన్ కుల్మన్ వారి జీవితంలో చూసినట్లయితే తను వివాహం చేసుకున్న ఆ వ్యక్తిని బట్టి తన మినిస్ట్రీ 8 years షీ వెంట్ ఇన్ టు హైడింగ్, 8 years దాక్కోవాల్సి వచ్చింది. అదే రీతిగా జాన్ వెస్లీ గారి జీవితంలో
తప్పైన వివాహం బట్టి తప్పైన స్త్రీని వివాహం చేసుకోవడం ఎంతో బాధపడ్డాడు. ఎంతో బాధ, మామూలుగా బాధపడలేదు, టార్చర్ అనుభవించాడు. అదే రీతి ఇప్పుడు మనం విలియం కేరీని కూడా చూసినట్లయితే తనకున్న మతిని బట్టి, తనకున్న మతి మనోబలహీనతను బట్టి, అస్థిరత్వం బట్టి, ఇన్స్టెబిలిటీని బట్టి ఏం చేసిందంటే, ఏం చేశాడంటే అపవాది అది వీక్నెస్ని పట్టుకొని విలియం కేరీకి ఒక ముళ్ళులాగా మారింది. డిల్యూజన్, మాయ. ఏంటా మాయ అంటే ఈయనకి ఏదో అఫేర్స్ ఉన్నాయి, ఈయన ఎవరితోటో ఏ స్త్రీతోటో వెళ్ళిపోతున్నాడు, మరి ముఖ్యంగా డాక్టర్ థామస్ భార్యతోటి ఈయనకి ఇల్లీగల్ అఫేర్ ఉంది అని ఆయన పైన నిందారోపణ, ఆయన పైన నేరారోపణ వేయటము ప్రారంభించింది. అప్పటికే విలియం కేరీ అన్ని దిక్కుల నుండి నలిగిపోతున్నాడు. అప్పటికి భార్య ఆయన కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తుందా, భార్య ఆయన అండగా నిలబడుతుంది అనుకున్న ఆ టైంలో తను కూడా ఆయనని బాగా భయంకరంగా బాధ పెట్టిందంట. ఇంకా అంతా ఆ సీజన్ అయిన తర్వాత 1795లో కొద్దిగా కోలుకుంది, కొద్దిగా రికవరీ అయ్యే ఆ టైంలో మరలా తను గర్భం ధరించింది. ఇదే ఇంకా ఆఖరి చైల్డ్, సెవెంత్ చైల్డ్ తోటి గర్భం ధరించింది. మరలో ఒక బాబు పుట్టాడు, తన పేరు జానథన్ కేరీ అనమాట. అయినా మళ్ళా బాబు పుట్టిన కొంతకాలం బాగానే ఉంది. మరలా స్టార్ట్ చేసింది ఏంటిదంటే అనుమానం అనే దురాత్మ. అనుమానం, నా భర్త ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, నా భర్త వేరే స్త్రీతో మాట్లాడుతున్నాడు, వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త ఇది అని ఆయనని తెగ టార్చర్ పెట్టేసింది, తెగ భయంకరంగా బాధ పెట్టేసింది అనమాట. అయితే విలియం కేరీ అలాగే అటువంటి బాధతోటి, అటువంటి వేదంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఇవాంజలిజం కేవలం 3 పాయింట్స్, హీ డివైడెడ్ హిజ్ ఇవాంజలిజం ఇన్ 3 పాయింట్స్. ఏంటిదంటే, ప్రీచ్ ద గాస్పెల్, సువార్తను ప్రకటించండి. రెండవది, ట్రాన్స్లేట్ ద బైబిల్, బైబిల్ని తర్జుమా చేయాలి. మూడవది ఏంటిదంటే, ఎస్టాబ్లిష్ స్కూల్స్, అంటే స్కూల్స్ని, కాలేజెస్ని స్థాపించాలి, అది సెక్యులర్ అండ్ బిబ్లికల్, అంటే మామూలుగా అందరూ తెలుసుకునేలాగా అదే రీతిగా బిబ్లికల్ కూడా స్టాండర్డ్స్ తోటి ట్రైనింగ్ ఇవ్వాలి స్కూల్స్, కాలేజెస్. చెప్తారా అండి, మొదటిగా సువార్తను ప్రకటించాలి, రెండవది ఏంటిదంటే బైబిల్ ఎన్ని భాషలు అయితే అన్ని భాషలు తర్జుమా చేయాలి, మూడవది ఏంటిదంటే స్కూల్స్ని, కాలేజెస్ని స్థాపించాలి. ఎందుకంటే అప్పటికి ఇండియాలో అంత ఎడ్యుకేషన్ లేదు, అంతగా విద్య విస్తరించలేదు కాబట్టి. సో ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ వన్ మ్యాన్. అయితే ఆండ్రూ ఫుల్లర్ అనే వ్యక్తి, ఆ ట్రయో అని చెప్పాను కదండి, ఆ వ్యక్తి పంపిస్తాడు. అప్పుడు పంపిస్తారు ఎవరినంటే విలియం వార్డ్ ఎవరు, ప్రింటర్. ఆ ప్రింటర్ని పంపిస్తారు. అదే రీతిగా జాష్వా మార్చ్మెన్, అదే రీతిగా ఇంకా డేవిడ్ బ్రాన్సన్, విలియం గ్యాంట్. కానీ ఈ విలియం గ్యాంట్, డేవిడ్ బ్రాన్సన్ అనే వారు వచ్చిన ఒక 2 నెలలకే కొలెరాతోటి మరణించారు ఇండియాలో. కానీ ఆయనతోటి అంతవరకు ఉన్నవారు ఎవరంటే ఈ విలియం వార్డ్, జాష్వా మార్ష్మెన్. విలియం వార్డ్ ఏమో ప్రింటింగ్లో చాలా గొప్పగా సహకరించాడు. అదే రీతిగా జాష్వా మార్ష్మెన్ ఆయనకు అన్ని రీతిలుగా మెంటల్గా చాలా ప్రోత్సహించాడు, చాలా అండగా నిలబడ్డాడు అనమాట. అయితే కానీ వీళ్ళు ఇట్లా వస్తున్న ఆ సమయంలో, నేను చెప్పాను కదా ఈస్ట్ ఇండియా కంపెనీలో రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్రిటిష్ మిషనరీస్ని పంపలేరు కాబట్టి ఏం చేశారంటే సెరంపూర్ అనే ఆ స్థలంలో స్టక్ అయిపోయారు. ఎవరు, జాష్వా మార్ష్మెన్, అదే రీతిగా విలియం వార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే సహకారులుగా ఇతనికి రావాలని, విలియం కేరీకి రావాలని అనుకున్న వారు స్టక్ అయిపోయారు సెరంపూర్లో. అయితే కేరీకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సందిగ్ధం వచ్చింది. ఏంటి ఆ సందిగ్ధం అంటే, మరలా నేను ఇప్పుడు సెరంపూర్కి వెళ్ళాలి, ఇప్పటివరకు ఇండిగో ప్లాంట్స్ దగ్గర అక్కడ ఆ స్థలంలో ఉన్నాడని చెప్పాను కదండి, ఆ ఫ్యాక్టరీ, మంచి ఉద్యోగము, మంచి శాలరీ అన్నీ వస్తున్నాయి. కానీ తన తోటి సహకారులు విలియం వార్డ్, జాషువా మాత్రం సెరంపూర్లో స్టక్ అయిపోయి ఉన్నారే, నేను ఎట్లాగైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మరలా ఇక్కడ రాలేను, వారేమో ఇక్కడికి రాలేరు, లేకపోతే వారిని జైల్లో వేసేస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి హీ హ్యాడ్ టు మేక్ ఎ డిసిషన్. ఏంటిదంటే, షుడ్ ఐ గో ఆర్ షుడ్ ఐ స్టే ఇన్ వేర్ ఐఎమ్ స్టేయింగ్, అంటే ఇప్పుడున్న చోటు ఉండాలా లేకపోతే మూవ్ అవ్వాలా అని అనుకున్నప్పుడు ఇంకా ఏదో అది చేసి డాలిని ఒప్పించి ఫైనల్గా హీ మూవ్స్ టు సెరంపూర్ ఇన్ 1800. దట్ వాజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ of విలియం కేరీ ఇన్ ఇండియా. సెరంపూర్ అనే ఆ ప్రాంతానికి వెళ్తాడు. సెరంపూర్ అనే ప్రాంతం ఆయనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ఎందుకు అంటే అది బాగా డెన్స్లీ పాపులేటెడ్, బాగా జనాభా కలిగిన ప్రాంతము, సిటీ.
అక్కడ ఇంచుమించు ఆయన విలియం కేరీ 34 సంవత్సరాలు అక్కడే ఉన్నారన్నమాట. విలియం వార్డ్ అండ్ జాష్వా మార్ష్మెన్ వారిద్దరు బెస్ట్ హెల్ప్. విలియం వార్డ్ ఏమో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా స్థాపించాడు. అనుకుని చూడండి, మొత్తం భారతదేశంలో విలియం వార్డ్ అనే వ్యక్తి, ఆ ప్రింటర్, ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని స్థాపించాడు. ఇంకా దాని తర్వాత పబ్లిష్డ్ ఫస్ట్ 4 గాస్పల్స్, మత్తయి, మార్కు, లూక్ ఇవన్నీ కూడా ఫస్ట్ 4 గాస్పల్స్, యోహాను, అవన్నీ ఆయన పబ్లిష్ చేశారు. ఎవరు అని అంటే విలియం వార్డ్. దిస్ వాజ్ ద ఫస్ట్, ఐమ్ టెలింగ్ ఆల్ ద ఫస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఫస్ట్ 4 గాస్పల్స్ వాజ్ పబ్లిష్డ్ బై విలియం వార్డ్ ఇన్ బెంగాలీ, బెంగాలీ భాషలో అది పబ్లిష్ చేశారు. అయితే వార్డ్, విలియం వార్డ్ అనే వ్యక్తి ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి అంటే, తన తండ్రి అంటే తన స్నేహితుడు, తన ఆ గొప్ప దైవజనుడు విలియం కేరీ ఈ సేవా పనిలో, ఈ బైబిల్ తర్జుమాలో చాలా బిజీ అండి, చాలా బిజీ. అనుకొని చూడండి, అన్ని భాషలు ఒక్కొక్కటి గమనించి అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయాలంటే, మనము అనుకొని చూడండి, మనము బైబిల్ చదవడానికి కొంతమందికి అర్థం కాదు. మీరు అనేక మంది మాకు చెప్తూ ఉంటారు ఏంటంటే, బైబిల్ చదువుతున్నామక్క కానీ అస్సలు ఏం అర్థం కావట్లేదు అక్క అని అంటారు కదండి. మనకి బైబిల్ మన భాషలో చదవడానికి అర్థం కావట్లేదు. అట్లాంటిది విలియం కేరీ వేరే భాషల్లో తర్జుమా చేయాలి, ఆయన అర్థం చేసుకోవాలి, రాయాలంటే ఎంత మైండ్ వర్క్, ఎంతగా ఆయన మనసు, ఆయన మొత్తం సామర్థ్యం అంతా ఉపయోగించాలి కదా. అటువంటి పరిస్థితుల్లో విలియం వార్డ్ గమనించాడు ఏంటంటే, ఈయనేమో ఈ సేవా పని అని బిజీగా ఉన్నాడు, తనేమో తన భార్య డాలీ ఏమో మనోవేదంతో అస్థిరమైన మనస్సుతోటి, మెంటల్ ఇన్స్టెబిలిటీతోటి, అంటే మతి అదేమంటామండి, మనోవేదంతో, మనోరోగంతో బాధపడుతుంది. అక్కడేమో వారి పిల్లలు చెల్లా చెదురైపోతున్నారు కదండి. సేవకులు అంటే, సేవకులు పిల్లలు అంటే మనకందరికీ ఆషామాషి ఉంటుంది, కానీ ఎంతో త్యాగం కదా. ఇప్పుడు చూడండి, కొంతమందికి పిల్లలు పుడతారు, విశ్వాసులు పిల్లలు పుట్టినప్పుడు అసలు పొద్దున్న లేచిందని రాత్రి దాకా పిల్లలు 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 తినాలి, పిల్లలు ఇచ్చేయాలి, పిల్లల్ని పట్టించుకోవాలని ఉంటారు. కానీ మరి అనుకుని చూడండి, సేవకులు పిల్లలైనా పిల్లలే కదా, వారు మామూలు అందరిలాగానే కదా, పిల్లల స్వభావమే ఉంటుంది కదా వాళ్ళకు కూడా. కానీ విమర్శలు చేస్తూ ఉంటారు, ఎంతగానో మాట్లాడుతూ ఉంటారు కదా. ఈయన జాష్, విలియం వార్డ్ అనే వ్యక్తి ఏంటంటే, తనేమో ఆయన సేవలో ముమ్మరంగా ఉన్నాడు, డాలీకేమో అసలు మతి బాగాలేదు అని అనుకున్న ఆ పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తాడంటే, ఆ పిల్లలు చెల్లా చెదురు అవ్వద్దు, ఆ పిల్లలు నాశనం అయిపోవద్దు, ఈయనేమో మంచి ఉన్నతమైన పని పట్టుకున్నాడు, నేను ఆ పిల్లల్ని మెంటర్ చేయాలి. అటువంటి నమ్మకస్తులు దొరికితే ఎంత బాగుండు కదండి. సేవకులు సేవలో ఉన్నప్పుడు ఆ నమ్మకస్తులు ఎవరైనా పంపిస్తే, ఆ నమ్మకంగా వారు దేవుని వాక్యం వారిని పెంచుతామంటే అంతకంటే గొప్ప భాగ్యం సేవకులకి లేదు. ఎందుకంటే వారి బిడ్డలు సరైన మార్గంలో ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో విలియం వార్డ్ వచ్చి ఆయన ప్రింటింగ్ మాత్రం చేయకుండా వారి పిల్లలకి మెంటర్ చేయడము, వారికి మంచి చక్కటి లీడర్గా ఉండటము, ఆ నలుగురు బిడ్డల్ని, నలుగురు కుమారుల్ని ఆయననే పెంచడము జరిగిందనమాట. అనే ఆ నలుగురు బిడ్డలో మొదటి కుమారుడిని రక్షణలోకి నడిపించింది కూడా విలియం కేరీ కాదండి, విలియం వార్డ్ అనే ఈ ప్రింటర్, అంటే తోటి సహకారి ఆయనని, వారి కుమారుణ్ణి రక్షణలోకి నడిపిస్తాడు. 17 ఇయర్స్లో సెరంపూర్ మిషన్ 100 స్కూల్స్, 100కి పైగా స్కూల్స్ని ప్రారంభించాడు. అంతలోకి ఇంగ్లీష్ అండ్ ఇండియన్ చిల్డ్రన్ ఇద్దరు, కేవలం బ్రిటిషర్స్ కాదు, భారతీయుల్ని, ఇంగ్లీష్ బిడ్డలకి ఇద్దరిని కలిపి వారికి ఎడ్యుకేషన్ ఇవ్వటము స్టార్ట్ చేస్తాడనమాట. అయితే 1800 7 ఇయర్స్ సర్వీస్లో ఒక్కరు కూడా మారలేదంట అండి. 1800 ఇయర్లో 7 ఇయర్స్, అంటే అప్పటికి ఆయన స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయింది ఆయన సేవ, కానీ ఒక్క వ్యక్తి కూడా మారలేదంట. అయితే ఆయన పట్టుదల కోల్పోలేదు, ఆయన ఆశ, ఆయన ఆసక్తి పోలేదు. అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవా 7 సంవత్సరాలు అయింది అయ్యా, ఒక్కరు కూడా రక్షణలోకి నడిపించలేదు, ఏంటిది అని అన్నప్పుడు, ఒక బ్రాహ్మణుడు కృష్ణ చంద్రపాల్ అనే కార్పెంటర్ వచ్చాడంట. వచ్చి ఆయనకి ఆ కార్పెంటరీ పని చేస్తున్నప్పుడు ఆయన భుజం ఏదో తగిలి, ఆయనకు దెబ్బ తగిలి, ఆ డాక్టర్ థామస్ దగ్గరికి వెళ్ళి
ఇదిగో నాకు ఇక్కడ ఇట్లా దెబ్బ తగిలింది, కొంచెం చికిత్స చేస్తారా అని అడిగినప్పుడు డాక్టర్ థామస్ ఏం చేసేవాడు అంటే, మా అది శారీరకమైన చికిత్స చేసేవాడు, అదే రీతిగా ఆత్మీయంగా కూడా ఆయనను బలపరిచేవాడంట. ఏంటంటే, ఇదిగో దేవుడు నీకోసం మరణించాడు, యేసు ప్రభు నీ పాపాల కోసం మరణించాడని సువార్త చెప్పినప్పుడు ఆ కృష్ణ పాల్ అనే వ్యక్తి రక్షణలోకి రావటము, ఆయన రావటం మాత్రం కాక ఆయన కుటుంబము, ఆయన నేబర్, ఆయన పొరుగు వారందరూ కూడా రావటము జరిగిందనమాట. ఆ పొరుగు వారు రావటం జరగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ, నువ్వు ద్రోహివి, నువ్వు నమ్మక ద్రోహివి, నువ్వు హైందత్వానికి ద్రోహం చేస్తావు, యు ఆర్ అ ట్రేటర్ ట్రేటర్ అని ఆయనను పిలిచారంట కృష్ణపాల్ని. అయినా కూడా ఆ రక్షణ పొందుకున్న కృష్ణపాల్ ఏం మాత్రం వెనక తిరగకుండా, నేను యేసుని నమ్ముకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవా అనే సేవిస్తామని మొదటిగా రక్షించబడిన వ్యక్తి ఆ బ్రాహ్మణ్ వ్యక్తి. అయితే అదే సంవత్సరంలో డిసెంబర్ 28 రోజు తన పెద్ద కుమారుడు, అదే రీతిగా ఈ కృష్ణపాల్ అనే వ్యక్తి బాప్తిజం తీసుకున్నారంట. అయితే మార్చ్ 5, 1801 అనే ఆ సంవత్సరంలో ఫస్ట్ కంప్లీట్ బెంగాలీ న్యూ టెస్ట్మెంట్ ఇన్ లెదర్ ప్రింటింగ్, ఇన్ లెదర్, లెదర్ ఇప్పుడు మనం అందరం వాడతాం కదండి లెదర్ బైబిల్స్, అదే రీతిగా ఫస్ట్ కంప్లీట్ న్యూ టెస్ట్మెంట్, మొదటి ఒట్టి 4 సువార్తలే పబ్లిష్ చేశారు. కానీ 1801 మార్చ్ 5 బెంగాలీ న్యూ టెస్ట్మెంట్ ఫుల్గా వాళ్ళు లెదర్లో పబ్లిష్ చేశారన్నమాట. 8 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ మంత్స్ ఆఫ్ వర్క్ ఫర్ ద ప్రింటింగ్, అంటే 8 ఇయర్స్ కూర్చుంటే ఒక్క న్యూ టెస్ట్మెంట్ అవ్వలేదండి. ఆలోచించి చూసారా, 8 మంత్స్ విలియం కేరీ, 8 ఇయర్స్ విలియం కేరీ కష్టపడితే, అంత 8 ఇయర్స్ కష్టపడి న్యూ టెస్ట్మెంట్ వాళ్ళు అలాగ ప్రింటింగ్ చేశారంట. మంత్స్ పట్టేదంట. ఈరోజు మనకి ప్రింటింగ్ జెరాక్స్ ఎంత సులువుగా అయిపోతుందో, కానీ మంత్స్ టుగెదర్ దే టుక్ టు ప్రింట్ న్యూ టెస్ట్మెంట్ ఇన్ బెంగాలీ. అయితే ఈ సమయంలో అది మాత్రం కాక అది చేస్తూ మరలా కేరీ, విలియం కేరీ ఏం చేశాడంటే సంస్కృత భాష, ఆయన ఏం చెప్పాడంటే, నేను అన్ని భాషలు నేర్చుకున్నాను కానీ అన్నిటికంటే చాలా డిఫికల్ట్, చాలా కష్టమైన భాష ఏంటిదంటే సంస్కృత భాష. హీ సెడ్ ఇట్ హిమ్సెల్ఫ్, ఏంటిదంటే ద హార్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇస్ సంస్కృత్ అనేసి సంస్కృత్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడంట. ఇంకా నేర్చుకుంటూనే న్యూ టెస్ట్మెంట్ సంస్కృత్లో రాయటము స్టార్ట్ చేశాడంట. అయితే విలియం కేరీకి పెద్ద బిరుదు వచ్చింది ఏంటిదంటే, ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ టు లెర్న్ సంస్కృత్ అండ్ బెంగాలీ ఇన్ ఫోర్ట్ విలియం కాలేజ్. అంటే ఫోర్ట్ విలియం కాలేజ్ మీకు చూపిస్తారండి, ఆ ఫోర్ట్ విలియం కాలేజ్లో ఫస్ట్ ప్రొఫెసర్, దేంట్లో మన ఇండియన్స్ కాదు ప్రొఫెసర్, దేంట్లో అంటే బెంగాలీ సంస్కృత్ నేర్పించేవారు ఎవరు అంటే ఇంగ్లీష్ మ్యాన్ అయిన విలియం కేరీ. ఎంత అద్భుతం కదా, అంత గొప్ప జ్ఞానము దేవుడు విలియం కేరీకి ఇచ్చాడు. అయితే హీ రోట్ 2 గ్రామర్ బుక్స్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, అంటే సంస్కృత్ నేర్చుకోవాలన్నవారు, బెంగాలీ నేర్చుకోవాలన్న వారికి కూడా గ్రామర్ బుక్. అయితే ఆయనకి ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, నో కాలేజ్, నో ఇన్స్ట్రక్టర్, నో ప్రొఫెసర్, ఆయనను అన్నిట్లో వర్ధిల్లాడు. అన్నిట్లో ఆయన ఏమయ్యాడంటే ఆఖరికి హీ బికేమ్ ద డీన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హీ బికేమ్ ద డీన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ బ్రిటిష్ కాలేజ్. అదే అన్నాను కదా, ఫోర్ట్ విలియం కాలేజ్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అన్నమాట. అయితే ఆయనకు వచ్చిన శాలరీ తోటి ఆయన ప్రింటింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కునేవాడంట. ఆయనకు వచ్చిన శాలరీ, ఆయన చెప్పాను కదా ఎవరి పైన ఆధారపడలేదు, ఏ మిషనరీ సొసైటీ పైన, ఏ ఫండ్స్ పైన ఆధారపడలేదు, కానీ ఆయన సొంతంగా సంపాదించుకొని ప్రింటింగ్ ఎక్విప్మెంట్, వర్కర్స్ని హైర్ చేసుకున్నాడంట, రెంట్ తీసుకున్నాడంట, కూలీని తీసుకున్నాడంట. దాని తర్వాత బ్రిటిష్ లీడర్స్ తోటి అందరితోటి గొప్ప గొప్ప వారితోటి కాంటాక్ట్స్ పెట్టుకున్నాడంట. అట్లా ఎవాంజలైజ్ చేయడము అండ్ హీ అండ్ వార్డ్ ప్రింటెడ్ ద ఫస్ట్ బెంగాలీ డిక్షనరీ ఫర్ యూజ్. ఏంటిదండి, బెంగాలీ భాష డిక్షనరీ వాళ్ళే మొదటిగా ప్రారంభించారంట. అండ్ దే ఓపెన్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇన్ కాల్కటా. దేవుని ఆరాధించుకోవడానికి స్థలం కూడా మొదటిగా ప్రారంభించింది విలియం కేరీ ఇన్ కాల్కటా. అయితే డాక్టర్ థామస్ చనిపోతారు. థామస్ చనిపోయిన తర్వాత ఈ విలియం కేరీ చిన్నప్పటి నుండే ఆశ ఉండేది ఏంటంటే బానిసత్వం నుండి విడుదల రావాలి. ఆయన బ్రిటిష్ దేశపు వాడైనప్పటికీ ఎప్పుడైతే అమెరికా స్వతంత్రత పొందుకుందో
పొందుకున్న తర్వాత ఆయన చాలా సీక్రెట్గా చాలా రహస్యంగా ఎంతగానో ఆనందించాడంట. అమ్మయ్యా, అమెరికా బానిసత్వం నుండి విడిపించబడ్డది అని ఎంతగానో ఉత్సాహంతో ఉండేవాడంట. ఆయన బ్రిటిష్ వ్యక్తి అయినప్పటికీ కూడా హీ హేటెడ్ స్లేవరీ. అయితే ఇండియాలో అప్పటికి ఇన్ఫెంటిసైడ్ జరిగేది. ఇన్ఫెంటిసైడ్ ఏంటిదంటే చిన్న పుట్టిన బిడ్డల్ని ఆ తల్లిదండ్రుల పైన ఉన్నా కానీ ఆ వంశం పైన ఉన్న శాపం పోవాలంటే మీ బిడ్డల్ని మీరు సాక్రిఫైస్ చేయాలి అని ఇన్ఫెంటిసైడ్ అనే మూఢ స్వభావం, మూఢ ఆచారము మన భారతదేశంలో ఉండేది. చిన్న పసిబిడ్డల్ని అలాగ గ్యాంజెస్ రివర్లో ఆ నదిలో అలాగ ఇసిరేసేవాళ్ళంట. ఇదిగో నీకు అర్పిస్తున్న మా కుటుంబం పైన ఉన్న శాపం తీసివే, మా కుటుంబాన్ని ఏలుతున్న శాపం తీసివే, లేకపోతే నీ కోపం మా ఎడల చల్లార్చు, నా బిడ్డని ఇసిరేస్తున్నా, నా బిడ్డని ఇచ్చేస్తున్నా అని. అది మాత్రమే కాకుండా సతీ అంటే మీకు తెలుసు కదండి, భర్త చనిపోతే భర్తతో పాటు భర్తని కాల్చి వేసేటప్పుడు జీవంతో ఉన్న సజీవంగా ఉన్న భార్యని కూడా ఆ భర్తతో పాటు కాల్చేస్తారు. ఎందుకు అని అంటే, నువ్వు నీ భర్తతోటి చనిపోయావు అనుకో, అప్పుడు 14 generations విల్ బీ హ్యాపీ, విల్ బీ ప్రాస్పరస్. నువ్వు కొంచెం నువ్వు త్యాగం చేస్తావు అనుకో, నీ భర్త కూడా ఇంకా బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, 14 generations మీ తర్వాత ఆనందంగా ఉంటుంది, నువ్వు పరలోకంలో గొప్ప స్థానం పొందుకుంటావని ఈ మూడు ఆచారాలు, మూడు నమ్మకాలు, సూపర్ స్టిషన్స్ తోటి ఆ బిడ్డల్ని చంపేయడం, అదే రీతిగా విధవరాండ్రైన భార్యల్ని కూడా అలాగా సజీవంగా కాల్చివేయటం జరిగేదన్నమాట. ఇవి చూసి విలియం కేరీ గుండె పగిలిపోయింది. నేను ఏదైనా చేయాలి, ఐ షుడ్ డూ సంథింగ్, ఐ కెన్ నాట్ సీ అంత అమాయకమైన ప్రాణాలు, అంత అమాయకంగా ఉన్న ఈ వ్యక్తులు ఎట్లా హౌ షుడ్ ఐ స్టాప్ దిస్ అని ఎంతో ఆసక్తి ఉండేది, ఎంతో ప్రయత్నించేవాడంట. ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్కి లెటర్ రాశాడు కేరీ, ఈ ఇన్ఫెంటిసైడ్ని ఆపేయాలి, ఈ చిన్న బిడ్డలు ఈ చిన్న బిడ్డలు చనిపోకూడదు, ఈ బిడ్డలకి మరణం రాకూడదు, ఆ బిడ్డలకి ఏం తెలియదు, యు వీ హ్యావ్ టు స్టాప్ దిస్ ఇన్ఫెంటిసైడ్ అనేసి ఆ పెటిషన్ పెట్టిన కొన్ని సంవత్సరాలకి ఆఖరిగా 1802 ఇన్ఫెంటిసైడ్ అనేది భారతదేశంలోనే మొత్తానికి రద్దు చేయబడింది. హల్లెలూయా. అంటే అపవాది ఏ రీతిగా అయితే ఈ బిడ్డల్ని దోచుకోవాలని, ఆ విధవరాండ్రను దోచుకోవాలని ప్రయత్నించాడో, విలియం కేరీ అనే ఒక్క వ్యక్తి ద్వారా ఎంతమంది బిడ్డలు రక్షించబడ్డారు, ఎంతమంది స్త్రీలు విధవరాండ్రులు రక్షించబడ్డారు, ఇంకో అవకాశం పొందుకున్నారు కదండి. ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఏం సాధించవచ్చు, నా ఒక్కను బట్టి నేను ఏం చేయగలుగుతాను, నా ఒక్క ఆశను బట్టి నేను ఏం చేయగలుగుతాను అని మీరు అనుకుంటున్నారేమో, మీ ఒక్కరు బట్టి ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతుందో, మీ ఒక్కరు బట్టి ఎంతమంది రక్షించబడతారో మీకేం తెలుసు, ఆ దేవునికి తెలుసు. అందుకని దేవుని చిత్తంలో మీరు అడగండి, దేవా ఏం చేయమంట, వాట్ యు వాంట్ మీ టు డూ, ఆస్క్ హిమ్. ఆ విలియం కేరీని బట్టి ఇన్ఫెంటిసైడ్, ఇంకా ఆ లా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నుండి ఇంచుమించు 203 years లేటర్ టుడే దట్ ఇన్ఫెంటిసైడ్ ఇస్ స్టిల్ అబాలిష్డ్. ఇట్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఆయనను ఆయనకి ఇంకో ఆశ ఉండేది, ఇన్ఫెంటిసైడ్ అయితే అయిపోయింది కానీ సతీ ఎట్లా ఆగిపోవాలి, ఈ విధవరాండ్రు ఇట్లా చనిపోకూడదంటే నేనేం చేయాలి అని అది ఇంకోటి ఆశ ఉండేది. దీన్ని కూడా ఎలాగైనా ఆపేయాలని అంటే ఇంచుమించు ఆయన ఆశ పెట్టుకున్న 30 సంవత్సరాలకి ఆయనతో పాటు అనేక మంది ప్రార్థనతో పాటు క్రిస్టియన్ మిషనరీ సపోర్ట్ తోటి ప్రార్థనతో ఏం చేశారంటే 30 సంవత్సరాల తర్వాత ఫైనలీ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్, సతీ కూడా ఇల్లీగల్. విలియం కేరీని బట్టి ఇన్ఫెంటిసైడ్, అదే రీతిగా సతీ వాజ్ అబాలిష్డ్ ఇన్ ఇండియా కంప్లీట్లీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోపల డాలీ అనే తన భార్య భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. ఏంటిదంటే డెల్యూజనల్ పారనోయా, అంటే భ్రమ కలిగించే మతి స్థిమితం, డెల్యూజనల్ పారనోయా, దెబ్బ తర్వాత దెబ్బ, డిప్రెషన్, వేదన ఇవన్నీ కలగడంతో ఏం జరిగిందంటే ఇంకా మోస్ట్ ఇంటెన్స్ ఫామ్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఏంటిదంటే మాయాలోకం, భ్రమ, డెల్యూజనల్ పారనోయాకి వెళ్ళినప్పుడు తను ఇంచుమించు 12 సంవత్సరాలు బాధపడ్డదంట. ఈ మాయా, ఈ భ్రమ, ఈ మతి స్థిమితంతో బాధపడి ఆఖరికి 51 సంవత్సరాలకి తను మరణించింది. డాలీ కేరీ, షీ డైడ్ అట్ 51 years. దాని తర్వాత తనతో పాటు సేవలో సహకరించే ఎవరు అని అంటే ఒక డానిష్ మిషనరీ, తనతో విలియం కేరీ ఇంకా మిషనరీస్ తోటి ఎంతో ప్రోత్సహించే ఒక స్త్రీ, తన పేరేంటిదంటే షార్లెట్ ఎమిలియా అనే ఈ స్త్రీ వచ్చింది. ఈ విలియం కేరీ భార్య మరణించిన 6 నెలల తర్వాత తిను
షార్లెట్ అనే ఈ స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఏంటిదంటే షార్లెట్ దేవుడిచ్చిన వరము అని అంటాడు విలియం కేరీ. ఇప్పుడు తను చాలా చక్కగా చదువుకున్న స్త్రీ, వెల్ ఎడ్యుకేటెడ్, అప్పటికి 7 భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతుందంట. షీ హ్యాడ్ అ హార్ట్ టు సర్వ్ జీసస్, దేవుని సేవించాలనే ఆశ ఉండేదంట. అయితే తనకి అప్పటికే చార్లెట్ అనే ఈ స్త్రీకి తను చిన్న వయసులో ఉన్నప్పుడు, ఆ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు తన కాలు కాలిపోయి ఏం జరిగిందంటే సరిగ్గా నడవలేదు, ఎక్కువసేపు రెస్ట్ తీసుకునేదంట. ఆ రెస్ట్ తీసుకునే డే అంతా రెస్ట్ తీసుకునేది, కొద్దిసేపు మాత్రం నడవగలుగుతుంది అన్నమాట. అయినప్పటికీ విలియం కేరీ తనను వివాహం చేసుకున్న తర్వాత అదే ఆయన అంటాడు ఏంటంటే, ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్, ఎందుకంటే తను అన్ని రీతిలుగా విలియం కేరీకి ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఎంతగానో అండగా ఎంతగానో ఆదరించి చేదంట. ఆ రీతిగా ఆయన తర్జుమా చేసి, తను కూడా తర్జుమా చేసి తనతో పాటు రాయటము చదవటము అన్ని ఎంతగానో అండగా నిలబడింది. అప్పుడు అనుకున్నాడు విలియం కేరీ, ఇదే దేవుడు బహుమానము, నాకు ఎంతో ఆదరణ వచ్చింది షార్లెట్ వచ్చిన తర్వాత అని అనుకున్నారు. అయితే ఇద్దరికి ఇంచుమించు సేమ్ ఏజ్, 46 ఇయర్స్. 46 ఇయర్స్కి విలియం కేరీ పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. 13 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ వాజ్ హ్యాపీ అన్నమాట. అయితే అప్పటికి విలియం కేరీ వారి బిడ్డలు మిషనరీస్గా, ఒక బిడ్డ ఫెలిక్స్ కేరీ ఏమో బర్మా అనే దేశానికి మిషనరీగా వెళ్తాడనమాట. ఫెలిక్స్ అనే ఆ బాబు స్కాలర్ అండ్ మెడికల్ మిషనరీ అనమాట. అయితే ఈ పాటికి విలియం కేరీ ఒక ఖ్యాతి ప్రఖ్యాతి రాకెట్ హై వెళ్ళిపోయింది, ఎంతగానో ప్రఖ్యాతి పొందాడు, ఎంతగానో పేరు సంపాదించుకున్నాడు. కేవలం ఇండియాలో కాదు కానీ అమెరికాలో, కెనడాలో, యూరప్లో అందరూ ఎవరు చూసినా విలియం కేరీ గురించి మాట్లాడటం, ఎందుకంటే ఇన్ని భాషలో తర్జుమా చేశాడు, ఇన్ని భాషలో ఆ బైబిల్ రాస్తున్నాడు, ఎంతగా ప్రభావితం చేస్తున్నాడు, సతీని అబాలిష్ చేయడానికి చూస్తున్నాడు, ఇన్ఫెంటిసైడ్ని అబాలిష్ చేశాడు, ఇవన్నీ చేశాడని ఎంతగానో ఆయన ఫేమ్, ఆయన ప్రఖ్యాతి వెళ్ళిపోయిందంట. 1808లో ఫుల్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన అంతా కూడా సంస్కృతిలో తర్జుమా చేశాడంట. 1809లో ద ఫస్ట్ ఎంటైర్ బైబిల్ పబ్లిష్డ్ ఇన్ బెంగాలీ. 1809లో ఫస్ట్ ఫుల్ బైబిల్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ బెంగాలీ, అర్థం చేసుకుంటున్నారండి. అదే రీతిగా 1811లో మరాఠీలో, పంజాబీలో న్యూ టెస్టమెంట్ చేశాడు. ఐ రీడ్ ఇట్ అవుట్ ఫాస్ట్ ఆల్ ద అకంప్లిష్మెంట్స్ దట్ విలియం కేరీ హెస్ డన్. 1812లో ఎంటైర్ బైబుల్ ఇన్ సంస్కృత్, చూసారండి అంత భయంకర, అంత కష్టమైన సంస్కృత భాష. 1812కి ఆయన మొత్తం బైబిల్ని తర్జుమా చేసి రాశాడంట. అయితే ఇంకా ఈ సెరంపూర్ టీమ్, వీరందరూ ఉన్నారు కదా ఈ ట్రయో అనే టీమ్, వీరందరూ కలిసి 5 సంవత్సరాలు ఒక యూనివర్సల్ డిక్షనరీ రాయటము స్టార్ట్ చేశారంట. ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఇయర్స్ దే వర్క్డ్ ఆన్ యూనివర్సల్ డిక్షనరీ. ఏంటి ఆ డిక్షనరీ అంటే, ఏది ఏ పదానికి అర్థం కావాలన్నా ఆ డిక్షనరీలో చూడొచ్చు అనేసి ఆ డిక్షనరీ ప్రయత్నించారంట. 5 ఇయర్స్ దే వర్క్డ్ ఆన్ ఇట్. అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్ అయ్యి ప్రింటింగ్కి తీసుకెళ్దాము అనుకున్న ఆ టైంలో ఏం జరిగిందంటే, పెద్ద విషాదం జరిగింది, బిగ్ ట్రాజెడీ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్ వాజ్ మార్చ్ 11th రోజు ఏమైందంటే, మొత్తము వారు ఆ ప్రింటింగ్, ఆ ప్రింటింగ్ ప్రెస్, ఆ బుక్స్ స్టోర్ చేసే ఆ ప్లేస్ అంతా కూడా పొగ, ఎక్కడ చూసిన పొగ, అంత పొగ. పేపర్ అండి ఎంతసేపు పడుతుంది కాలిపోవడానికి, కాలి బూడిదవ్వటానికి, అంత కష్టపడి అన్ని సంవత్సరాలు బైబిల్స్ రాశారు, తర్జుమా చేశారు, డిక్షనరీ 5 ఇయర్స్ వర్క్ చేశారు. అంత చేసిన సడన్గా మొత్తం మంట అంటుకుంది. మంట అంటుకునే లోపల ఆ సమయంలో కేరీ లేడు, విలియం కేరీ లేడు, విలియం వార్డ్ అండ్ జాష్వా మార్ష్మెన్ ఈ ఇద్దరు వ్యక్తులు మొత్తము వారితో పాటు ఉన్న సహకారులు వారందరూ కూడా వచ్చి నీళ్లు పోయటము అది చల్లార్చాలని ఎంతగానో ప్రయత్నించారనమాట. ఇంకా 4 గంటలు ఇంచుమించు నీళ్లు పోస్తానే, నా నీళ్లు పోస్తానే, దాని తర్వాత మంట ఆగిపోయింది, మంట వెళ్ళిపోయింది. అప్పుడు వార్డ్ ఇంకా మార్ష్మెన్ అంత రూమ్ చుట్టూ తిరుగుతున్నారంట, ఏం డ్యామేజ్ అయింది, ఏది పోయింది అని తిరిగే సమయంలో ఎవరో, ఇప్పటికీ తెలియదు ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి మరలా వచ్చి విండోస్ ఓపెన్ చేశాడంట. విండోస్ ఓపెన్ చేసిన వెంటనే ఆ గాలికి మరలా మంట అంటుకొని ముందు మిగిలిన దానికంటే ఇప్పుడు మొత్తము రూమ్లో ఉన్నది అంతా బూడిదైపోయిందంట. వారు పడిన ప్రయాస అంత ప్రయాస, అన్ని తర్జుమాలు, అన్ని అవర్స్, ఇయర్స్ ఆఫ్ వర్కింగ్, అన్ని మంత్స్ ఆఫ్ వర్కింగ్, అన్ని ఒక్క సాయంత్రంలో కొన్ని గంటల్లో బూడిదైపోయిందంట.
అది వెళ్ళి ఎవరై అందరు పోయి చెప్పారంట, ఇదిగో విలియం కేరీ మనం పనిచేసినది అంతా బూడిదైపోయిందంటే విలియం కేరీ ఇంకా చెప్పలేనంత బాధ. తను తన భార్య షార్లెట్ ఇద్దరు వచ్చి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఏడుస్తూ అయ్యో ఇంత ప్రయాసపడ్డామా, ఇంత ప్రయాసపడినంత వ్యర్థమైపోయింది, బూడిదైపోయింది అని ఏడుస్తూ ఉన్నారంట. అపవాది ఆ వ్యక్తిని ఎవరినో వాడుకొని, దుష్టుడు ఆ వ్యక్తిని వాడుకొని మొత్తం బైబిల్ తర్జుమాలు అవన్నీ కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు. సఫలం అయ్యాడు అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే అప్పటికి 10 వర్జన్స్ ఆఫ్ బైబిల్ ఉండింది, ఎన్నో మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఫాంట్స్, ఎన్నో గొప్ప గొప్పవి వాళ్ళు సాధించినవన్నీ బూడిద అయిపోయేసరికి ఆయన అంత రూమ్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ అయ్యో అయిపోయిందే, రూయిన్స్, ఇదంతా శిథిలం అయిపోయింది అని మొరపెడుతున్న ఆ టైంలో ఏం జరిగిందంటే, ఏదైతే కీడుకి అపవాది ప్రయత్నిస్తాడో దాన్ని మేలుగా మారుస్తాడు కదండి మన దేవుడు. వాట్ ఎవర్ ద డెవిల్ ఇంటెన్స్ టు డూ ఈవిల్, గాడ్ విల్ మేక్ ఇట్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఏం జరిగిందంటే ఈ సంఘటన వినిన ప్రతి ఒక్కరు దేశ విదేశాలకి పాకిందంట. ఏంటంటే విలియం కేరీ చేసిన తర్జుమాలన్నీ కాలిపోయినాయి, విలియం కేరీ వాళ్ళు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ అన్నీ నాశనం అయిపోయినాయి. ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు, మనం ఏ రీతిగా ఆయన సహాయము చేయాలని దేశాల నుండి, కెనడా నుండి, అమెరికా నుండి, యూరప్ నుండి, ఇంగ్లాండ్ నుండి డొనేషన్స్ మీద డొనేషన్స్ వేల పౌండ్లు పంపిస్తున్నారంట. మేము నీతోటి ఉన్నాము, మేము నీకు సపోర్ట్ చేస్తాం, మేము నీతోటి ఉన్నాము అని వాళ్ళు అనేక మంది డబ్బులు పంపిస్తే ఇంకా ఆఖరికి వారే చెప్పాల్సి వచ్చిందంట. ఆండ్రూ ఫిల్లర్ అనే తనతో ఉన్న సహకారి ఏం చెప్తాడంటే, ఇంకా ఆపండి, ఇంకా పంపించకండి డొనేషన్స్, మేము ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు, అంతగా డొనేషన్స్ వచ్చినాయంట. ఆ డొనేషన్స్ వచ్చిన తర్వాత ఆ నాశనమైంది, ఆ ప్రింటింగ్ ప్రెస్ నాశనమైంది. కానీ దాంట్లో ఒట్టి 5 ప్రింటింగ్ ప్రెసెస్ మాత్రం సర్వైవ్ అయినాయంట. ఇంకా ఆ 5 ప్రింటింగ్ ప్రెసెస్ తోటి స్టార్ట్ చేశాడు విలియం కేరీ. ఆగిపోకుండా మరలా స్టార్ట్ చేశాడు. ముందటి కంటే ఇంకా గొప్పగా విస్తరించిన, ఎందుకంటే ఇప్పుడు రిసోర్సెస్ వచ్చినాయి, ఇప్పుడు హెల్ప్ కూడా వచ్చారు, చాలామంది ప్రోత్సహించబడి మేము సహాయం చేస్తాం, మేము ముందుకు వస్తామని ఆయనకి హెల్ప్గా వచ్చి అలాగా గొప్ప గొప్పగా దేవుడు కీడుని కూడా మేలుగా మార్చి మరలా దే స్టార్టెడ్. హీ ఆయన నేను చెప్పాను కదండి, ఆయన పట్టుదలతో ఉన్న వ్యక్తి, ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదంట. అయ్యో ఇంకా నేను ఆపేస్తే ఇంత చేసిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది, వై షుడ్ ఐ వర్క్, ఈరోజు మనం అంటాం కదా నీకోసమే కదా అయ్యా చేశాను, నువ్వు కదా కాపాడాల్సింది, నువ్వు కదా నీది కదా బాధ్యత, నీ పనులు ఉన్నాను, నువ్వు నా పని చూసుకోవాలి కదా, ఎందుకు అలా చేస్తావని మనం బెదిరించే వరకు ఉంటాము. కానీ విలియం కేరీ అంటాడంట, I don't understand what God does. దేవుడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు, కానీ ఐ నో దట్ హీ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్. దీన్ని బట్టి దేనికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది, అండ్ ఐ విల్ ట్రస్ట్ హిస్ ప్లాన్ అన్నాడంట అండి. నేను ఆయన ప్లాన్ని, ఆయన ప్రణాళికని నేను నమ్ముతాను అని చెప్పి ఇంకేమాత్రం ఆగిపోకుండా ఇంకా అధికముగా దీన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడంట. అయితే ఆఖరిగా విలియం విల్బర్ఫోర్స్ అనే ద మ్యాన్ బిహైండ్ బ్యానింగ్ స్లేవరీ ఇన్ ఇంగ్లాండ్, ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా ఈయనని ప్రోత్సహించి స్టార్ట్ చేశారు. ఏంటంటే మిషనరీస్ని అలావ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు అది మొత్తానికి కొత్త అమెండ్మెంట్ వచ్చింది, కొత్త లా వచ్చింది. ఏంటంటే మిషనరీస్, బ్రిటిష్ మిషనరీస్ కానీ అమెరికన్ మిషనరీస్ని కానీ ఇండియాకి, భారతదేశానికి అనుమతించాలి అని విలియం కేరీ ఇచ్చిన పిటిషన్ తోటి, విలియం విల్బర్ఫోర్స్ అనే ఆ గవర్నర్ బట్టి ఆ అమెండ్మెంట్ కూడా జరిగిందనమాట. అయితే తనతో పాటు ఆ మిషనరీస్తో పాటు తన సొంత అల్లుడైన యూస్టిస్ కేరీ అని వచ్చాడు. కానీ ఆయన విలియం కేరీకి ఒక ముళ్ళుగా మారాడు. ఏంటంటే నాకు తెలుసు, నేను చేస్తాను, నా వల్ల వచ్చింది, నేను పంపిస్తాను అని ఎంతగానో రుబాబు చేస్తూ ఎంతగానో విలియం కేరీకి ఒక ముళ్ళుగా మారి ఆయనకి వ్యతిరేకంగా కేవలం 12 మైల్స్ దూరంలోనే ఒక స్థాపించాడంట, ఒక ప్రింటింగ్ ప్రెస్ స్థాపించాడంట, ఒక వర్షిప్ ప్లేస్ స్థాపించి ఇంకెక్కడికో వెళ్లకుండా, ఇవాంజలైజేషన్ ఎక్కడ చేయకుండా కావాలని విలియం కేరీకి అడ్డుగా నిలబడాలని ఆయనని అక్కడ అక్కడ తనతో పాటు పెట్టుకున్నారన్నమాట మనుషులు. అక్కడ బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ డిమాండెడ్
ప్రాపర్టీ వీళ్ళు ఏం చేస్తారంటే విలియం కేరీ గురించి చెడుగా మాట్లాడటము, ఈయన డబ్బులు సంపాదిస్తున్నాడు, ఈయన ఏం చేయట్లేదు, ఈయన సరిగ్గా పని చేయట్లేదు, ఈయన ఇక్కడ కేవలం డబ్బులు సంపాదిస్తున్నాడు అని రాంగ్ ప్రాపగాండా చేస్తూ ఆయనని ఎంతగానో బాధ పెట్టారంట. అయినా కానీ విలియం కేరీ ఆగలేదండి. బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఇంక్రీజ్ టు 25. అప్పటి వరకు 2-3 భాషలు చేయాల్సిన తర్జుమాలు ఇప్పుడు 25 భాషల్లో తర్జుమా చేశాడంట. 1818లో ఫస్ట్ న్యూస్ పేపర్ ప్రింటెడ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఇన్ ఏషియా. ఏషియాలోనే మొట్టమొదటిగా ప్రింట్ అయిన న్యూస్ పేపర్ ఎవరు బట్టి అని అంటే విలియం కేరీ అండ్ విలియం వార్డెన్ బట్టి. ఇంగ్లీష్లో బెంగాల్ ఇప్పటి వరకు ఆ పీరియాడికల్ ఉంటుంది ఏంటిదంటే ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు అంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు ఉండింది ఏంటిదంటే ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ బై జాషువా. అది 57 సంవత్సరాల వరకు కొనసాగించబడ్డది. ఇండియన్ స్కూల్స్ ఒకటి కాదు రెండు కాదు 126 స్కూల్స్ ప్రారంభించాడంట. 126 స్కూల్స్లో మోర్ దెన్ 10,000 మంది పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు కలిపి 10,000 స్టూడెంట్స్ ఇన్ సెరంపూర్. అయితే ఇండియా భవిష్యత్తు కోసం ఒక నూతన దర్శనం కలిగాడు. ఏంటిదంటే నేను కేవలం స్కూల్స్ కాదు, స్కూల్స్ మట్టుకే నేను ఆగిపోద్దు, స్కూల్స్ తర్వాత ఏం చేస్తారు, స్కూల్స్ 10th క్లాస్ చదివిన తర్వాత ఏం చేస్తారు అని ఆయనే స్టార్ట్ చేశాడు. ఏంటిదంటే స్కూల్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే కాలేజెస్ స్టార్ట్ చేస్తాడు. 1818లో సెరంపూర్ కాలేజ్ ఫస్ట్ నాన్ డినామినేషనల్ కాలేజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ నాన్ డినామినేషనల్ కాలేజ్ ఇన్ ఇండియా. ఇప్పటికీ చూడండి మీకు వేయబడుతుంటుంది ఆర్టికల్స్, ఆ పిక్చర్స్ వేయబడుతుంటుంది. ఆ సెరంపూర్ కాలేజ్ అప్పుడు ఇంచుమించు 203 ఇయర్స్ ఈ రోజుతో చూస్తే టిల్ టుడే ఇట్ స్టాండింగ్. నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఇప్పటికీ సెరంపూర్ కాలేజ్ అడ్మిషన్స్ 2021 to 2022 అంటే ఇది ఎంతకాలమైంది అని ప్రారంభించి 203 ఇయర్స్ బ్యాక్ హీ ఓపెన్ దిస్ కాలేజ్ ఈ రోజు వరకు కూడా నడుస్తుంది. అదే కదా దేవుని చిత్తంలో ఉన్న ప్రత్యేకత. అంటే దేవుని చిత్తంలో ఉన్నది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే కానీ నాశనం కాదు, శాపం కాదు. దేవుని చిత్తం లేనిదే అకస్మాత్తుగా ఆగిపోతుంది, కానీ దేవుని చిత్తంలో ఉన్నది తరతరాలుగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. సో ఈ రోజు వరకు కూడా ఆ సెరంపూర్ కాలేజ్ దాంట్లో మ్యాథ్స్ సైన్స్ బిబ్లికల్ స్టడీస్ ప్రారంభించబడింది 37 స్టూడెంట్స్ తోటి, 19 క్రిస్టియన్స్, 18 హిందూస్ తోటి. కానీ ఈరోజు చూస్తే ఎంతోమంది అయితే బ్యాప్టిస్ట్ మిషనరీ అన్నారు మేము ఫండ్ చేయము, ఎందుకంటే నువ్వు నాన్ డినామినేషనల్ పెట్టుకున్నావు కదా, నువ్వు బ్యాప్టిస్ట్ అని పెట్టుకుని ఉంటే నేను ఫండ్ చేసుండేవాడిని, మేము ఫండ్ చేసుండేవాళ్ళం, కానీ నువ్వు నాన్ డినామినేషనల్ పెట్టుకున్నావు కాబట్టి నేను మేము ఫండ్ చేయమంటే ఆయన దేవుని చిత్తంలో చేసే సేవకి సహాయం తక్కువ కాదన్న దేవుడు ఈరోజు వరకు కూడా నిలబడుతుందంటే ఎవరి సహాయం లేకుండా కేవలం ఆయనకున్న ఆ సామర్థ్యంతో దేవుడిచ్చిన వరంతో ఆ ఫండ్స్ తోటి ఈరోజు వరకు కూడా నిలబడుతుంది. అయితే క్రిస్టియన్స్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఈ కాలేజ్ ఆగిపోకూడదని 5,000 పౌండ్లు ఇచ్చి ఇంకా సెరంపూర్ మాత్రము 4,000 పౌండ్లు ఇచ్చి ఈ కాలేజ్ని స్థాపించారంట. ఫస్ట్ డిగ్రీ అవార్డింగ్ కాలేజ్ ఇన్ ఏషియా. అయితే 1829కి హండ్రెడ్స్ ఆఫ్ భారతీయులు ఎన్రోల్ చేసుకున్నారు, అడ్మిషన్స్ తీసుకున్నారంట. విలియం డివినిటీ, బాటనీ, జువాలజీ, జాగ్రఫీ ఇవన్నీ నేర్పించేవాడంట. అయితే తను ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా వయసులో గతించిపోతుండగా ఈవెన్ అట్ హిస్ ఓల్డ్ ఏజ్ హీ వాజ్ అ ప్రొడక్టివ్ మ్యాన్ అంట. ఆయన ఆ వయసు దాటినప్పటికీ కూడా చాలా ఫలవంతమైన జీవితం కలిగి ఉన్నాడంట. అయితే 1821లో తన ప్రియ భార్య షార్లెట్ చనిపోయారు. షార్లెట్ని చాలా ప్రేమించిన విలియం కేరీ 13 ఇయర్స్ తనతోటి వివాహం అయింది. ఎంతో ఆనందభరితమైన వివాహము జీవితము. తన బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు షార్లెట్. ఈ చాలా రోజులు తన గురించి అని రోదన వేదన పడేవాడంట. ఎప్పుడు కూడా ఎవరి విషయమై ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వేదన పడని ఆ విలియం కేరీ తన భార్య ఎప్పుడైతే మరణించిందో అప్పుడు చాలా రోదన చాలా బాధతో ముందుకు వెళ్ళాడంట. అయితే అదే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో 1822 1821 తన సొంత భార్య, తన ప్రేమించిన భార్య చనిపోయింది. 1822 తన పెద్ద కుమారుడైన ఫెలిక్స్ కేరీ లివర్ డిజీజ్ తోటి చనిపోయాడు. ఇంకా తన ప్రియ స్నేహితుడైన విలియం వార్డ్, ఆ ప్రింటర్,
ఎవరైతే ఎంతగానో ప్రోత్సహించారో, బైబిల్ తర్జుమాలో సహాయపడ్డాడో, ఆయన మొత్తం సహాయశక్తులు చేయగలిగినంత చేసిన ఆ విలియం వార్డ్ 1822 అదే తన కుమారుడు చనిపోయిన అదే సంవత్సరంలో విలియం వార్డ్ చనిపోయాడంట కాలరా వచ్చి. అయితే కేరీ, విలియం కేరీ ఎప్పుడు కూడా బ్రేక్ తీసుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ లేదంట. ఎప్పుడు చూసినా దేవుని పనులు ఉండటము, దేవుని పని చేయటము, తర్జుమాలు చేయడము, న్యూ ట్రాన్స్లేషన్స్ చేయడం, న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఇదే ఆయన ధ్యాసంతా ఇదే అంట. అయితే మరలా 59 సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడంట. తన పేరు ఒక విధవరాణ్ణి వివాహం చేసుకున్నాడు, గ్రేస్ హ్యూగ్స్ అనే విధవరాండ్రి విధవరాండ్రను పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ కూడా గ్రేస్ అనే గ్రేస్ హ్యూగ్స్ అనే స్త్రీ కూడా దేవుని ఎంతగానో ప్రేమించింది, విలియం కెరీకి ఎంతో చక్కటి సహకారిగా ఉంది, ఎంతగానో ఆయనకి అండగా నిలబడింది. 11 ఇయర్స్ తన వివాహ జీవితం. దాని తర్వాత డిసెంబర్ 4 1821 30 సంవత్సరాలు, ఎప్పుడైతే పెటిషన్ పెట్టిన 30 సంవత్సరాల తర్వాత లార్డ్ బెంటిక్ డిక్లేర్డ్ సతీ ఇల్లీగల్. ఇంకా ఆఖరికి ఆయన ఆశ ఒక్కటి నెరవేరింది. చెప్పాను కదండి ఒక్క ఆశ నెరవేరలేదు, ఏంటిదంటే ఆ సతీ ఇంకా అబాలిష్ అవ్వలేదు. కానీ డిసెంబర్ 4 1829 భారతదేశంలో సతి అంటే విధవరాండ్రని భర్తతో పాటు చంపివేయడము అనేది ఇంకా రద్దు చేశారు. ఇంకా ఏమాత్రం అది చేయొద్దు, అది ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు. అయితే ఆయన దానిని బట్టి ఎంతో ఆనంద పొందాడంట. ఫాట్ ఫర్ 30 ఇయర్స్ ఫర్ దిస్ ప్రేయర్ టు బి ఆన్సర్డ్. 30 ఇయర్స్ అండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దేవునితో పోరాడాడంట. ఇది అబాలిష్ అవ్వాలయ్యా, ఈ సతి అనేది పోవాలయ్యా, ఎంతోమంది అమాయకమైన జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది కదా, వారికి కూడా ఒక మనసు ఉంటుంది కదా, వారు కూడా మనుషులు కదా, వారికి కూడా ఆత్మ ఉంటుంది కదా అని ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనకి 30 సంవత్సరాల తర్వాత జవాబు పొందుకున్న తర్వాత ఆయన ఎంతో ఆనందించాడంట. ఇంకా లాస్ట్ 1832 ద లాస్ట్ రివిజన్ ఆఫ్ ఫుల్ బైబిల్ ఇన్ బెంగాలీ, 1832కి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రివిజన్ ఆఫ్ బెంగాలీ బైబిల్ అన్నమాట. అయితే ఇంకా 1833లో ఆయన ఆ చర్చ్కి వెళ్ళి చెప్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతాను. అంటే హీ వాజ్ టెలింగ్ ఏంటిదంటే, లార్డ్ ఐ హ్యావ్ డన్ వాట్ యు హ్యావ్ ఆస్క్ మీ టు డూ, నన్ను ఇప్పుడు పంపిస్తున్నావు, నీకు వందనాలని. ఆయన చనిపోకముందు ఉన్న ఒక్క సంవత్సరం ముందే ఆయన ప్రవచించారా అంటే ఆయనకు అర్థమైపోయింది. ఆ 30 సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు, ఆ సతీని రద్దు చేశాడు. ఇంకా ఇన్ని 25 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఇంకా అయిపోయింది, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్, నౌ ఐఎమ్ కంటెంట్, ఇప్పుడు తృప్తి ఉందయ్యా, ఇప్పుడు తృప్తి ఉందయ్యా. 1833కి ఆయన 71 ఇయర్స్కి ఆయన ఆరోగ్యం క్షీణించడము ప్రారంభించబడ్డది. 3 హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ ఆయనకి ఏజ్ ఆఫ్ 71కి వచ్చింది. ఇంకా మంచాన పడ్డాడు. ఆయన చుట్టూ ఉన్న మనుషులందరూ, పిల్లలందరూ ఆయన మంచం చుట్టే ఉండేవాళ్ళంట, ఆయన మాటలు వినేవారంట, ఆయన మాటలు చెప్పేవాడంట, ఆయనని చూడటానికి గవర్నర్స్ వచ్చేవారంట, గొప్ప గొప్ప గౌరవనీయులు వచ్చేవారంట, మిషనరీస్ వచ్చేవారంట. అయితే దాంట్లో ఒక మిషనరీ అలెగ్జాండర్ డఫ్ అని అనే వ్యక్తికి ఈయన చెప్తాడంట, విలియం కెరీ నువ్వు నా గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు నేను విన్నాను, కానీ నొక్కటి ఒక్క రిక్వెస్ట్ అడుగుతాను, ఏంటంటే నేను మరణించిన తర్వాత విలియం కేరీ అని మాట్లాడద్దు, కానీ విలియం కేరీని రక్షించిన ఆ యేసు ప్రభు గురించి మాట్లాడు, అది చాలు, అది నాకు నెమ్మదిస్తుంది, అది నాకు తృప్తి అని చెప్పాడంట. అంటే ఎప్పుడు కూడా ఆయనకి స్వతహాగా ఆయన మహిమను పొందుకోలేదు. హీ డిడ్ంట్ సే బికాస్ ఆఫ్ మీ ఆల్ దిస్ హ్యాపెన్, బట్ హీ సెడ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ బిలాంగ్స్ టు గాడ్, సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లాలి అని ఎంతగానో అటువంటి ఆశ కలిగిన వ్యక్తి. అయితే జాషువా మార్ష్మెన్ తన పడకల పైన ఉన్నప్పుడు తనతో పాటు ఉండేవాడంట. 30 సంవత్సరాలు ఆయనతో పాటు వెంబడించి, ఆయనతో పాటు జీవించి జాషువా మార్ష్మెన్ అడిగాడంట, నీకు ఎటువంటి భయమైన ఏమైనా ఉందా, నీకేమైనా భయం వేస్తుందా, నీకు తెలుస్తుంది నువ్వు మరణిస్తావని, ఏదో రోజు మరణిస్తావు, డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్ అని ఆ జాషువా మార్ష్మెన్ అనే తన స్నేహితుడు అడిగినప్పుడు విలియం కేరీ అంటాడంట, నాకు ఎటువంటి భయము లేదు,
నాకు ఎటువంటి భయం లేదు అని నవ్వుతూ పెద్దగా నవ్వి చెప్పాడంట. ఆ మరణ పడకలపైన ఉండి నాకు ఎటువంటి భయమే లేదు, భయమే లేదు, ఎందుకంటే నాకున్న ఆశలన్నీ నెరవేరాయి, అన్నీ సఫలమయ్యాయి. నేను ఏవైతే ఆశపడ్డానో, ఏదేదైతే అనుకున్నానో, ఏదైతే ఆశించానో అవన్నీ సఫలమైనాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అని ఆయన ఎంతో నవ్వుతో సమాధానంతో సంతోషంతో చెప్తాడంట. అసలు మరణం అంటే భయమే లేదు. ఇంకా ఆఖరికి జూన్ 9, 1834 నాడున ఆయన మరణించాడు. ఆయన 31 సంవత్సరానికి ఇండియాకి వచ్చాడంటే భారతదేశానికి వచ్చాడు. మరణించిందేమో 72 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 41 ఇయర్స్, 41 ఇయర్స్ ఈ సర్వ్డ్ ఇన్ ఇండియా. 41 సంవత్సరాలు భారతదేశంలో ఆయనకున్నదంతా ఇచ్చాడు. సతీని అబాలిష్ చేశాడు. అదే రీతిగా ఇన్ఫెంటిసైడ్, చిన్న పిల్లల్ని గంగా రివర్లో వేయటము, అదంతా అది అబాలిష్ చేశాడు, అది రద్దు చేశాడు. ఎన్నో కాలేజెస్, ఎంతగానో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ స్థాపించాడు, తర్జుమాలు చేశాడు, బైబిల్ ఫుల్ ఎడిషన్, ఫుల్ బైబిల్ తర్జుమాలు చేశాడు. అయితే ఆయన అంటాడు ఏంటంటే, నేను మరణించకముందు నాకు ఒకటే ఆశ ఏంటంటే, నా ప్రియమైన భార్య షార్లెట్ సమాధి పక్కనే నన్ను కూడా బరి చేయండి, నన్ను కూడా అదే అక్కడే పాతి పెట్టండి, కానీ నా సమాధి మాత్రం డంబంగా పెద్దగా ఏం చేయకండి, సింపుల్ సింపుల్ సమాధి చేయండి. ఏం రాయండంటే ఆ సమాధి పైన, రిచ్డ్ పువర్ అండ్ హెల్ప్లెస్ హోమ్ అండ్ ఆన్ దై కైండ్ హ్యాండ్స్ ఐ ఫాల్, అంటే తెలుగులో చెప్పాలంటే నేను ఒక దీనుడిని, నేను ఒక భయంకరమైన పురుగుని, వామ్ అంటాడు కదా, ఆమె భయంకరమైన పురుగునయ్యా, నేను భయంకరమైన పురుగుని, కానీ నీ అమూల్యమైన, నీ దయానీయమైన చేతిలోకి నన్ను నేను అప్పజెప్పుకున్నానయ్యా, ఐఎమ్ కమింగ్ టు యూ అని అది మాత్రం రాయండి. అంటే అన్ని గొప్పవి సాధించిన, లోకానే ప్రభావితం చేసిన విలియం కేరీ అంటాడు ఏంటిదంటే, నేను ఒక పురుగు వంటి వాడినే, ఐఎమ్ జస్ట్ లైక్ అ వామ్, నేను ఒక పురుగు వంటి వాడిని, నీ దయానీయమైన చేతిలోకి నన్ను నేను అప్పజెప్పుకుంటున్నానయ్యా, నన్ను అంగీకరించవా అని చెప్పి మరణిస్తాడంట. అన్ని గొప్ప గొప్పవి సాధించిన ఆ వ్యక్తి ఈరోజు అటువంటి మాట మాట్లాడితే ఇంకా మన పరిస్థితి ఏంటండి. హీ వాజ్ ద పర్సన్ హూ ఫౌండెడ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సొసైటీ ఇన్ ఇండియా, ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ స్టీమ్ ఇంజిన్, అండ్ ఆయనే ఫౌండేషన్ ఫర్ మోడర్న్ బెంగాలీ పబ్లిషింగ్, ఎండెడ్ సతీ అండ్ ఎండెడ్ ఇన్ఫెంటిసైడ్, మేడ్ సంస్కృత్, సంస్కృతం అంటే ఒట్టి కేవలం బ్రాహ్మణులకి లేకపోతే గొప్పగా చదువుకున్న వారికే లభ్యమయ్యేది, ఎవరికి పడితే వారికి సంస్కృతి నేర్పించేవారు కాదు, కానీ నేర్పించేవారు కాబట్టి విలియం కెరీ ఏం చేస్తాడంటే, సంస్కృతి అందరూ నేర్చుకోవాలి, అందరికీ అందుబాటులో ఉండాలని సంస్కృతి డిక్షనరీ చేసి సంస్కృతిని అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేశాడు. ఆఫ్టర్ 50 ఇయర్స్ బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ, అంటే ఏ సొసైటీ అయితే స్థాపించాడో మిషనరీ సొసైటీ విలియం కేరీ, అక్కడ నుండి ఇంచుమించు 20,000 మంది స్త్రీలు పురుషులు మిషనరీస్ బయలుదేరారంట. ఎందుకంటే ఈయన స్థాపించిన పునాది, ఈయన వేసిన పునాది ద మిషనరీ సొసైటీ. అసలు మిషనరీస్ అంటే ఎలాగ ఉండాలి అని చూపించింది, ఒక మార్గదర్శనంగా మారింది విలియం కేరీ యొక్క జీవితం, ఆయన మిషనరీ జీవితము. ఆ ఫౌండేషన్ పెట్టాడు ఏంటంటే ద బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ. ఆ రోజులో కేవలం 14 మెంబర్స్ ఉన్నారు, కానీ ఆ ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అదే సొసైటీ నుండి 20,000 మందికి పైగా ఇంచుమించు కొన్ని సంవత్సరాల్లో స్త్రీలు పురుషులు బయలుదేరి మిషనరీలుగా వెళ్తూ ఉంటారంట. అయితే బై ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ కేరీ ట్రాన్స్లేటెడ్ అండ్ ప్రింటెడ్ బైబిల్, కంప్లీట్ బైబిల్ 6 లాంగ్వేజెస్లో, పోర్షన్స్ ఆఫ్ బైబిల్ని 29 లాంగ్వేజెస్లో, అంటే కొన్ని కొన్ని భాగాలు మాత్రం 29 లాంగ్వేజెస్, ఫుల్ బైబిల్నేమో 6 లాంగ్వేజెస్లో తర్జుమా చేశాడంట. అయితే ఐ వాంటెడ్ టు రీడ్ దిస్ వన్ లైన్ టు యూ టుడే. ఆయన చిన్నప్పుడు ఆశలు, గొప్ప గొప్ప ఆశలు కలిగినప్పుడు వారు తన స్నేహితులు, తనతో ఉన్నవారు, చదువుకున్నవారు అనేవారంట, విలియం కేరీ వాంట్స్ టు బికమ్ లైక్ కొలంబస్. కొలంబస్ తెలుసు కదండి మనందరికీ, కొలంబస్ అంటే వేరే వేరే దేశాలకి వెళ్ళాలి, వేరే వేరే దేశాలు చూడాలి, హీ వాంట్స్ టు డిస్కవర్ న్యూ కంట్రీస్, అలాగా కొలంబస్ లాగా అవ్వాలని చూస్తున్నాడు విలియం కేరీ. కానీ కొలంబస్ ఏమో ధన నిధుల కోసం వెళ్ళాడు, బంగారం కోసం వెళ్ళాడు. కానీ విలియం కేరీ అన్నిటికంటే గొప్ప ధననిధి అయిన యేసు క్రీస్తు అనే రక్షణని అనేక మందికి అందించాడు, అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. ఈయన కొలంబస్ కంటే గ్రేట్
అని ఆఖరిగా ఆయన గురించి చెప్పిన మాట, విలియం కేరీ ఇస్ గ్రేటర్ దెన్ కొలంబస్ బికాస్ కొలంబస్ వెంట్ టు ఫైండ్ గ్రేట్ రిచెస్ బట్ విలియం కేరీ వెంట్ టు ఫైండ్ లాస్ట్ పీపుల్ అండ్ గేవ్ దెమ్ గ్రేట్ రిచెస్. కొలంబస్ ఏమో ధనం సంపాదించడానికి వెళ్తే, విలియం కేరీ ఏమో బలహీనులైన వారిని, పేదవారి వారిని దేవుని కోసము పట్టి దేవుని కోసం నిలబెట్టి వారికి అస్సలు తరగని ధననిదిచ్చాడు. ఏంటిదంటే అదే యేసుక్రీస్తు అని చెప్తారన్నమాట. అది ఆయన జీవితంలో లాస్ట్ సాక్ష్యం, దట్ వాజ్ ద లాస్ట్ విట్నెస్ ఫర్ విలియం కేరీ. ఈరోజు వరకు కూడా ఆయన స్థాపించిన కాలేజ్, ఈరోజు వరకు కూడా ఆ సతి అబాలిష్ అవ్వటం, ఈరోజు వరకు కూడా ఇన్ఫెంటిసైడ్ అబాలిష్ అవ్వటం, ఈరోజు వరకు కూడా ఆయన చేసిన పడిన ప్రయాస, చేసిన ప్రార్థనకి ప్రతిఫలము ఈరోజు మనం ఇంతగా అనుభవిస్తున్నాం కదండి. మన భారతదేశంలో సంస్కృత్లో, బెంగాలీలో, మరాఠీలో, వీటన్నిటి భాషలన్నిటిలో బైబిల్ రావటం అంటే దానికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు గాడ్ ఫస్ట్ అండ్ దెన్ విలియం కేరీ. దేవుని చిత్తానికి లోబడి ఇన్ని తర్జుమాలు, ఇన్ని లాంగ్వేజెస్ తర్జుమా చేసి అనేక మందికి మార్గాన్ని చూపించాడు, సత్యాన్ని చూపించాడు, జీవాన్ని చూపించాడు విలియం కేరీ. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ విలియం కేరీ అండి. దేవుడు మనల్ని కూడా అలాగ వాడుకోవాలని, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిరుత్సాహాలు వచ్చినా, ఎంతమంది మనకి వ్యతిరేకంగా మాట్లాడినా, విలియం కేరీలో ఉన్నది ఒకటి ఏంటిదంటే పట్టుదల, పర్సిస్టెన్స్, జీల్, తరగని ఆరిపోని మంట. దేవుని కోసం నేను సాధించాలి, అసాధ్యమైనది ఏది లేదు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంగ్థెన్స్ మీ. దేవుని బట్టి నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యమే అన్న దానికి సాదృశ్యము విలియం కేరీ. బికాజ్ ఆఫ్ క్రైస్ట్ హీ కుడ్ డూ ఎవ్రీథింగ్ వాట్ మ్యాన్ థాట్ ఇంపాసిబుల్, హీ మేడ్ ఇట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు దేవా నన్ను కూడా అలాగ చేయ్యా. పరిశుద్ధుడు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు విలియం కేరీ గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందలయ్యా. అవునయ్యా, ఒక్క వ్యక్తి నీ చేతుల్లో సమర్పించుకుంటే ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు, ఎన్ని అద్భుత కార్యాలు జరిగిస్తావని ఈరోజు మేము విన్నాము, ఈరోజు మేము చూసామయ్యా. ఈరోజు వరకు కూడా ద వర్క్ దట్ హీ హాస్ డన్ ఇస్ స్టిల్ స్టాండింగ్ లార్డ్ బికాజ్ యూ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఎందుకంటే ఆయన నీ చిత్తంలో చేస్తాడు కాబట్టి. దేవా, ఈరోజు వరకు ఇన్ని ఇంచుమించు 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కష్టానికి ప్రతిఫలంగా అవన్నీ ఉంటాము, ఆశ్చర్యకరమయ్యా. నువ్వు ఆయనతో తోడున్న దేవా, ఈరోజు మా తోడు కూడా ఉండయ్యా. మమ్మల్ని నడిపించయ్యా, అన్ని విషయాల్లో మీరే మమ్మల్ని నడిపించండి అయ్యా. మిషనరీలుగా మమ్మల్ని ఏర్పరచుకోండి, రివైవలిస్ట్గా మమ్మల్ని ఏర్పరచుకోండి, గొప్ప గొప్ప సేవకులుగా, ఇవాంజలిస్ట్గా మమ్మల్ని ఎన్నుకోండి అయ్యా. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, నీ కొరకు మా పరుగుని కడముట్టించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ ఉద్రేకపూర్వకమైన భక్తి వద్దయ్యా, నిశ్చయముతో, కాన్ఫిడెన్స్ తోటి, జీల్ తోటి, ఆశతోటి మిమ్మల్ని వెంబడించే కృపను దయచేయండి. నీవే నీ పరిశుద్ధాత్మని ఆ రోజు ఏ రీతిగా అయితే విలియం కేరీని వాడుకున్నావో దేవా, ఈరోజు నన్ను, మమ్మని, మా కుటుంబాన్ని కూడా వాడుకొని నిలబెట్టుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారండి, ఎంతమంది ఆశీర్వించబడ్డారో దయచేసి తెలియజేయండి. దీవించబడటం మాత్రం కాదు, ఆశీర్వించబడటం మాత్రం కాదు, విన్నది ప్రతి విన్నకి ఇంత ప్రయాసపడి, ఇంతగా రీసెర్చ్ చేసి, ఇంతగా చెప్పడము ఇట్స్ నాట్ అ జోక్ అండి. కానీ ఇది కూడా ఇట్స్ నాట్ ఫర్ మై గ్లోరీ, బట్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ లైఫ్, మీరు అది మీ జీవితంలో అనువయించుకొని నిజంగా ఆ రోజు వారిని వాడుకున్న దేవు ఈరోజు నన్ను ఎందుకు వాడుకోవద్దు. స్టార్టెడ్ స్మాల్, మీ కాలేజెస్ దగ్గర, మీ స్కూల్స్ దగ్గర, లేకపోతే మీరు ఉద్యోగ స్థలాల్లో, దేవా నేను ఇక్కడ ఉన్నంత వరకు నన్ను ప్రభావితంగా చేయ, నా జీవితం చూసి అనేక మంది నిన్ను చూడాలయ్యా, నా జీవితం బట్టి నిన్ను తెలుసుకోవాలయ్యా, నీవే మార్గము, సత్యము, జీవం అని తెలుసుకోవాలయ్యా అని మనము అడగకూడదా, మనము ప్రార్థించకూడదా? ఇఫ్ యూ కెన్ యూజ్ విలియం కేరీ, ఇఫ్ యూ కెన్ యూజ్ క్యాథరిన్ కుల్మన్, ఇఫ్ యూ కెన్ యూజ్ జాన్ విస్లీ, ఇఫ్ యూ కెన్ యూజ్ ఎవన్ రాబర్ట్స్, వై కాంట్ యూ యూజ్ మీ లార్డ్? ఇదిగోనయ్యా, నేను కూడా సిద్ధంగా ఉన్నా, నన్ను కూడా వాడుకో అయ్యా. ఏం గొప్ప గొప్ప మీరు ఎక్కడున్నారో అక్కడ నమ్మకంగా ఉండండి. ఆల్వేస్ విన్ ద ప్రైవేట్ బ్యాటిల్స్ ఫస్ట్. రహస్యంగా ఉన్న యుద్ధాల్ని మీరు జయించండి, పోరాడండి. అవి జయించిన తర్వాతనే దేవుడు మనకి ప్లాట్ఫామ్ మెల్లమెల్లగా పెంచుతా పోతూ ఉంటాడంట.
సో ఫస్ట్ విన్ యూర్ ప్రైవేట్ బ్యాటిల్స్. మీరెక్కడున్నారో, అది మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీరు ఎక్కడున్నా సరే దేవునికి మహిమకరంగా జీవించండి, మనుషులకి, సమాజానికి ఆశీర్వాదకరంగా జీవించండి, ప్రభావితంగా జీవించండి. దేవుడే మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వించి, ఏ రీతి అయితే ఈ రోజు వరకు విలియం కేరీగా మా గురించి మాట్లాడుతున్నాం, అదే రీతిగా తరతరాల వరకు మీ గురించి మాట్లాడేలాగా చేస్తాడు దేవుడు, మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ నైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్. చూచున్నాడు